పలుకే బంగారమాయేరా అందాల రామ పలుకే బంగారమాయేరా అందాల రామ పలుకే బంగారమాయేరా జగరా జగమన నీవే జగమూల సృష్టించావు జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే పలుకే బంగారమాయేరా అందాల రామ పలుకే బంగారమాయేరా లక్షాధికారులైన లవణమన్న మేఘాని బంగారు కణికలు మింగలేరను మంచి పలుకే బంగారమాయేర అందాల రామ పలుకే బంగారమాయేర చిన్నీన బొద్దకు శ్రీరామ రక్షను కొన్న అన్న పానాదులని అంతరి కుండాలనే పలుకే బంగారమాయేర అందాల రామ పలుకే బంగారమాయేర దూలు పదవుల మీద పరనారి పెదవుల మీద బుద్ధంతా నిలిపేవాడు కూడిదైపోతాడన్న ఎరుకే బంగారమాయేర అందాల రామ పలుకే బంగారమాయేర పంచదరను మించే పాలు మీ గడల మించే పరమ మధుర నామ స్మరణే మంచిదని పలుకే బంగారమాయేర అందాల రామ పలుకే బంగారమాయేర అందాల రామ పలుకే బంగారమాయేర పాట అంటే మీకు తప్ప ఊరందరికీ ఇష్టమే పూజకొద్దే పురుషుడు అన్నారు
తడి దగ్గర కూర్చోద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం లేదు అల్లుడు, మళ్ళీ తప్పుతున్నాను. అయినా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటో నాకు అసురుతాడు. ఇలా అయితే నేను సన్యాసం తీసుకుపోతాను. కర్మ దూకుతా దూకుతానన్న చవితే గానీ దూకిందా చవితలేదన్నాడు ఎవడో. పోతే పొమ్మను ఎవడ బెదిరిస్తాడు. ఊరుకోండి. సర్లే, సిగరెట్ పెట్టేది? వరండాలో పెట్టాను. బోడి సిగరెట్ ఎవడో కావాలి. ఏమండి ఇలా రండి, సిగరెట్లు కొట్టేస్తున్నారు దొంగ పీనుగా. ఓయ్ అమ్మ భయపడిపోయి, అమ్మ భయపడిపోయి, అమ్మ భయపడిపోయి. శ్రీరామ భూపాలుడు పట్టాభిషేకుడై కొలుగుండగా భరత శత్రుఘ్నులకుడు సౌమిత్రి భక్తి పాటలు పాడగా శ్రీరామ భూపాలుడు. అబ్బా రామచంద్ర, తెల్లారకుండానే రామ భీమా అని ఒకటే గోల. చిచి భరత శత్రుఘ్నులకుడు. అబ్బా ఉషా గారిదా, ఆ తర్వాత తగలేవే. అబ్బా అర్థం కాడిగా అర్థం. ఏడు దేవుణ్ణి తిడితే దెబ్బ తగులుతుందని ఎన్నిసార్లు చెప్పాలండి. నీ బొంద దేవుణ్ణి తిట్టిపోసి లెక్చర్లు ఇస్తూ ఉంటేనే నీకు నీ పిల్లలకి తిండి దొరుకుతుంది, అది గుర్తుందో. తిట్టకపోతే ఇంకా దొరుకుతుందేమో. మీరు తిడుతున్నా దేవుడు జాలిపడి. అసలు నేను నడిపోదని కూర్చోమన్నాడు. బాగుంది, లోపల దోమలు కుట్టి చంపేస్తున్నాయంటే మీరే ఇక్కడ కూర్చోమన్నారు. సరే అంటే అన్నాను, ఇప్పుడు అవ్వాలి మా ఏడైనా పెట్టుకున్న దొరపతి వచ్చేస్తాడు. మీరు కూడా లేదు కదా సుబ్బారావు మామగారు కారు ఒకటి. గుడ్ మార్నింగ్ నాస్తిక్ జీ, రేడియో పెడతారా? వార్త టైం అయింది. లేదు బాబు, బ్యాటరీలు అయిపోయాయి. ఏమన్నారు? బ్యాటరీలు అయిపోయాయి. రాజు గారు మూడ్ లో లేనట్టున్నారు. ఏమండి కాఫీ తీసుకోండి. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. పులి రెస్ట్ తప్పకుండా. నీకేమన్నా బుద్ధి ఉందంటే పట్ట పల్లె పబ్లిక్ గా సరసాలు ఆడతావా? పోయి లోపలిస్తావు, అడి వెనకే చస్తావేమి, ముందు తుడిస్తావు. అయ్యవారు, ఆవిడ తమ్ముణ్ణి పెంచింది, పెద్ద చేసింది, చదివించింది, నేను కాక మొన్న పెళ్లి చేసింది, అట్లా తిడుతుంది ఎందుకండి? కర్మనాయన ఆవిడ పదవి అయితే భర్త పోయాడు, ఏ సుఖము ఎరగదు. తమ్ముడు భార్య అయినా కన్న కూతురైనా ఇతరులు సుఖపడుతుంటే చూసి వరవలేదు, కానీ పాపం తర్వాత ఎంతైనా బాధపడుతుంది. అట్టే అట్టే, వాల్చి మాత్రం ముట్టుకోబాకు. అట్టే అట్టే. అప్పలసామి ఏమై రావుడు, ఎలా ఉంది ఉద్యోగాల పొజిషన్? ఏముందండి మామూలే, రోజు పేపర్లు చూడడం, అప్లికేషన్ రాయడం, పోస్ట్ మ్యాన్ దర్శనం, రిగ్రెట్ కార్డులు, నిట్టూర్పులు. ఏమే చిట్టి, నీకు కూడా ఒక బాల్చి నీటి కావాలా? పోస్ట్ వచ్చారా బాబు, భలే సంస్కారం చేస్తున్నాడు. ఏమన్నా అప్లికేషన్ వేస్తే ఇదిగో ముందు అర్జెంట్ పని చూడండి, గో చూడే జాగ్రత్త. రై చుట్టుకోరా పాలు. చూడు మీ నాన్న చిచ్చి. ఊరుకోండి, వయసు వచ్చిన పిల్ల ముందు ఏమిటో మాటలు. ఈ లెక్క రైటేనా? కరెక్ట్ అన్నయ్య. 13 రెళ్ళు ఎంత? 26. అన్నయ్య దీన్ని కట్టేసి పెట్టావు? వేస్తానమ్మా, చెయ్యి గడుకున్నాక. కాస్త అన్నంత నేయండర్రా, వెళ్ళి రండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో నామతి, అన్నంలోకి ఆవకాయ అడగలేదేవిరా రాముడు. బామ్మగారు అమృతం లాంటి తరవాణి ఉండగా ఆవకాయ డొక్కో లెక్క. ఎంత మరి? ఓ 4 లప్పివ్వండి. ఒక 5 లప్పిస్తారా? 2 లప్పిస్తారా సూరయ్య గారు? వెరీ గుడ్. 2 ఉంటే ఇస్తారా? లేవా కిస్తిగా. నీ అమ్మనికి 10 ఇచ్చిందా? అందులో 2 నాకు అప్పించావు అనుకో, నిన్న 5, ఈ వేళ 2, మొత్తం 20, రేపు నీకు చెప్తారా? 2 రే, 2 తీసుకున్నాను రా, చూసావా? హలో, ఓ 5 తప్పిస్తావటి లేదా? పోనీ 2, పోనీ 1, 8, 4 వదిలే. ఒరే ఇవాళ ఎంత కలెక్షన్? ఏముంది 42, ఆ 2 కూడా కిట్టి కడిచాడు వాడు, వచ్చి ఏడ్చిపో నేను కట్టి పడిపో. చూడు అవసరం వస్తే ముందు నన్ను అడగమని చెప్పలేదు. అవసరమా? అరే అదేం లేదు నాకు. రే ఎందుకురా ఇలా అప్పులు చేస్తావు? అలా అడుగు బాగుంది. చెప్తాను, చంద్రుడు ఎందుకు వెన్నెలిస్తున్నాడు, పువ్వులు ఎందుకు వికసిస్తున్నాయి,
పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు, కోకలు ఎందుకు కూస్తోంది, క్రిస్టి సత్రి పొయిట్రీ ఎందుకు రాస్తున్నాడు, అలాగే ఈ అప్పారావు అప్పులు చేస్తున్నాడు. సిగ్గులేదు. అరే అప్పులు చేయడం సిగ్గుగా ఇది ఉంచుకో. అబ్బబ్బా బళ్ళో వేసేదాకా వెళతాను నేర్పు, తీరా వేస్తే వెళ్ళను నేర్పు. ఏం సద్దురా మీది. ఏమండి ఆగండి ఆగండి, మీరు అంతేనంట మీ చిన్నప్పుడు మీ నాయనమ్మ చెప్పారు. ఏడవగరా బుజ్జి ఏడవ. ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు. జో 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 ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్తా చిందర వందర. ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్తా చిందర వందర. జో 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 ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి, పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి. చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి, పట్టుబడితే ఫెయిల్ అయితే బిక్కమొఖం వెయ్యాలి. కాలేజీ సీట్లు అగతాట్లురా, అవి కొనడానికి ఉండాలి నోట్లురా. చదువు పూర్తయితే మొదలవును పాటలురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్తా చిందర వందర. జో 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 ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి, అడ్డమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్ కొట్టాలి. ఆమ్యామ్యర్పించి హస్తాలు తడపాలి, ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి. పిలుపు రాకుంటే నీ ఆశ బేస్తురా, మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా. ఎండమావి నీకెప్పుడు దోస్తురా. అందుకే ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్తా చిందర వందర. జో 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 చదివి చిన్న బంట్రోతూ పనికెళితే ఎంఏలు అతట ముందు సిద్ధము. నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము, బతకలేక బడి పంతులు పని నువ్వు చేసేవో. పది నెలల దాకా జీతమివ్వరు, నువ్వు బతికావో చచ్చేవో చూడరు. ఈ సంఘంలో ఎదగడమే దండగా, మంచి కాలం ఒకటి వస్తుంది నిండుగా. అప్పుడు ఎదగడమే బాలలకు పండగ. అందాక ఎదగడానికెందుకురా తొందర, ఎదర బతుకల్తా చిందర వందర. జో 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 రామాను జాగ్రత్త తెప్పించండి, ముందు ఇక్కడ తెచ్చండి. మీకు దగ్గర ఉండే లెక్కన వస్తాం. అలాగే సార్ దిగండి దిగండి, సామాన్లు తెచ్చుకోవాలి. అయ్యగారు వస్తున్నాను.
దయచేయండి సార్. అమ్మా రండి లేవండి, అడ లేవండి, తప్పకండి, అయ్యగారు వస్తున్నారు, దూరం లేవండి, దూరం లేవండి, లేవయా. సెక్రటరీ సార్ అలగా జనం తిరుగుతున్నారు, మన రైలుకు థర్డ్ క్లాస్ పెట్టలు తగిలించారా? ఏమి సార్, గులాబీ పువ్వుకు ముళ్ళు తప్పవుగా సార్. ఉండండి, మన ఫస్ట్ క్లాస్ పెట్టే మనకెటు ఉందిగా, అసలు ఉంటేనే మనకు కూడా విలువ సార్. కరెక్ట్ కరెక్ట్. అదిగో ఫస్ట్ బిల్ ఎంత అప్పుడు దయచేయండి. పదం పద బాబు, ఈ పెట్టి కొంచెం పట్టుకున్నాయినా, నేను సామాన్ చెకప్ చేసుకొస్తాను, జాగ్రత్త. బాబు ఏవా కళ్ళు కడపడవు నాకు, తిరుపతికో టికెట్ తీసి బాబు. అట్లాగే అవ్వ, ఈ పెట్టి పెట్టుకో. అట్టగా బాబు, దొంగ వేధాలు ఒక్కడిని నమ్మటానికి వీల్లేదు. ఈ సంచి ఇక్కడ మారిచిపోయారు. అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తీయని సామాను, టైం అయిపోయింది, తిరుపతి ఫస్ట్ క్లాస్ పోయి. గిరి బాబు పెట్టేది నాయన, బాలేవాడి నువ్వు ఎంత ఇది మటుకు పెట్టి కింద మారేస్తావా? సామాన్ డైరెక్ట్ తీసుకురండి. అనకూడదు, ఇది పుణ్యక్షేత్రం. లే మళ్ళీ అందుక సీతమ్మ తల్లి. అచ్చో ఆ నల్ల కలర్దాలు ఏంటమ్మా తీసే? చీర కట్టారు, జడ వేశారు, ఇవన్నీ చాలా. అదిగా తల్లి, నిన్న అక్కడ కూర్చోబెట్టి లగ్నం అయ్యాక తెర తీస్తారు, అప్పుడు మీరు ఉభయులు ఒకరినొకరు చూసుకోవాలి. అబ్బా ఒకసారి చూశానుగా, ఓకే అన్నాగా. మా తల్లి కదూ ఏదమ్మా అక్కడ దొరికితేమా? నన్ను తల్లి బిల్లి అనుకు, అబ్బాబ్బా చంపేస్తున్నా. అలా నడవ బావగారు, బావగారు ఒక్క మాట, అదే ఆ సంగతి. ఏ సంగతి? లగ్నం వేళ అతి ముఖ్యమైంది, అల్లుడు గారికి మీరు ఇస్తానన్న బహుమతి. కట్నావా? ఆ మాట ఎందుకులేండి ఈ రోజుల్లో. బావగారు డబ్బుదేంటండి, అటు చూడండి మహాలక్ష్మి, నా ఒక్కగానొక్క బిడ్డ, బంగారు రాసి నడిచి మీ ఇంటికి వస్తుంటే డబ్బుదేటా డబ్బు అంటావు? అది సరే అనుకోండి, ముందు ఒక మాట అనుకున్నాగా, లగ్నం వేళ ఆ ముచ్చట కూడా బావి చేస్తాం. సెక్రటరీ ఆ పెట్టిలో తీసుకురా, పెళ్ళే చూస్తావో డబ్బు ఎంచుకుంటావో నీ ఇష్టం, ఎందుకు ఎంచుకో. అలాగే నాకు మాత్రం ఈ డబ్బు ఒక లెక్క. ఆపండి ఈ పెళ్ళి, ఆపండి సగా మోసం. మళ్ళా ఏమైందా? అదే నేను అడుగుతున్నాను, ఏమిటండి ఇది? సెక్రటరీ ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది సార్, అసలు నేను పెట్టిన ఒక్క క్షణం కూడా. అవును సార్ పట్టుకోమని ఒకే క్షణం మన ఇతను గిరిబాబు చేతికి ఇచ్చాను సార్. ఆ గాడిదిక వాడు కాదు గాడిద నువ్వు, అది కాదయ్యా ఆ రాజకీయ ఏమో అమ్మాయి మీద ఆశ పెట్టుకున్నాడు, అమ్మాయి కాదంటే ఏడు మొహం పెట్టాడు, ఈ కట్నం డబ్బు తీసుకెళ్ళి వడికిస్తావా? డబ్బు లేకపోతే పెళ్లి అయిపోతాం కూడా పిచ్చి వేదవా? పిచ్చి వేదవ కాకపోతే ఈ డబ్బు లేకపోతే పెళ్లి అయిపోతుందా? వినారా బాబు గారు, వడ్ల గిందులో బియ్యం గింజ మూర్తానికి వేడైపోతుంది, పెళ్లి తెప్పించండి. ముందు డబ్బు తెప్పించండి, 10 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాల్లో డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆపు చేస్తారా? మహారాజులా నేనెవరో నా తహతి ఏమిటో తెలిసే మాట్లాడుతున్నారా మీరు? నీ తహతి కాదు నీ బుద్ధి తెలిసి మాట్లాడుతున్నాం. చూడు దేవి, లోకంలో పుట్టు గొప్పవాడు కొందరు, పెట్టు గొప్పవాడు కొందరు. నేను ఒకటో రకం, నీవు రెండో రకం. నిన్నగాక మొన్న పైకొచ్చిన నీకు తరతరా చరిత్ర గల మా రాజలక్షణాలు ఎలా వస్తాయి? దగా చేసి తాడి కట్టిస్తే కట్నం కోసం నేను మా వాడు నీ చుట్టూ చందాంతాన తిరుగుతామని తిప్పాలని నీ ఆశ, అంతేనా? అవునాను. తాడి కట్టిస్తే వసూలు కలుపుకోవాలి అబ్బాయి. బాబు ఒక్క గంట టైం ఇవ్వండి, ఫోన్ చేసి డబ్బు తెప్పిస్తాను. చాలేవయ్యా నీ కబుర్లు, నీ నాటకం తెలిసింది సార్. సార్ జేబీరావు గారు. జేబీరావు గారు మీరేనా సార్? అవును. మీ పెట్టేవైనా పోయిందా సార్? నీకు దొరికిందే? అవును సార్, మీరు రైలు ఎక్కిన స్టేషన్లో మీ పెట్టి నా పెట్టి మారిపోయాయి. నేను ఊళ్ళోకి వెళ్ళి చూసుకునేసరికి మీ పెట్టి నిండా డబ్బు ఉంది, చూసుకోండి సార్. అయితే ఇదిగో పెట్టి. ఎంత
ఆశ్చర్యం పెట్టి నిజంగా పోయిందన్నమాట. బావగారు సరసం ఆడుతున్నారు అనుకున్నాను. అబ్బాయి ఎందుకు ఆలస్యం పదరా అమ్మాయి. అదమ్మా టైం అయిపోయింది. చిచ్చి ముష్టి 3 లక్షల కోసం 30 గుంజీలు తీసి ఈ మనిషా నాకు మొగుడు. డాడీ వాళ్ళు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. ఇలాంటి పుట్టు అలగాజనం కంటే అలాంటి దారిపోయే దానయ్య మెడలో దండేయడం మంచిది. శభాష్ మై డాక్టర్ నా కూతురు అనిపించావు. రేపు పుట్టుకోపోడా. గెట్ అవుట్. గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్. గెట్ అవుట్. సెక్రటరీ తామర సతీసు. అది కూడా నువ్వు చెప్పాలంటే మాకు శని వదిలింది. ఈ సంబంధం ఒప్పుకున్నప్పటి నుంచి మనసు పీకుతూనే ఉంది. రారాబాయ్ సార్. ఎవరు? ఓ నువ్వా? ఏం కావాలి? ఏం లేదు సార్, ఇందాక అమ్మాయి గారు పెళ్లి అది అన్నారు, నేను ఉండాలా ఇంకా ఆలస్యం ఉందా అని. అవును బాబు గారు, ఇంకా ముహూర్తానికి వేళ ఉంది. అసలు ఆ దండ మెళ్ళో పడగానే ఒక రకంగా పెళ్లి అయిపోయినట్టే లెక్క. పురోహిత్ గారు చెప్పేది కరెక్ట్ సార్. వరుడు కూడా యోగ్యుడిలా కనపడుతున్నాడు. 3 లక్షల డబ్బు పువ్వులో పెట్టి తిరిగి ఇచ్చాడంటే అంటే భలే జోక్ చేస్తున్నావు. మా డబ్బు మాకు చేర్చావు, చాలా సంతోషం. ఇదిగో నాయన, ఇదిగో పుస్తకం. రామ రామ, లేచిన వేళ మంచిది కాదు. 500 రూపాయలు ముట్టవలసింది. పొద్దున్నే ఏ పాడు మొహం చూశానో ఏమిటో సార్. బహుశా అద్దంలో మీ మొహమే చూసుకుని ఉంటారు. లేకపోతే ఏమిటండి, ఈ లోకంలో పాడు మొహాలంటూ ఏమీ లేవు, అన్ని మంచి మొహాలే. మీ అదృష్టం కొద్ది ఇదైనా దొరికింది. వెళ్ళలేదు. బుద్ధిమంతుడులా ఉన్నావు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. ఉద్యోగానికి గతి లేదు, కళ్యాణం ఒకటే. అయ్యగారు కిందికి దిగారా? లేదు సార్. ఏం రాజుగారి బావమరిది, పేపర్ చాలా దీక్షగా చూస్తున్నావు. పెళ్లి సంబంధాలా? లేకపోతే ఇంకా నిన్నే నమ్ముకుని జపం చేయమంటావా? రామచంద్ర, నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేదు, నా సాయం గట్టిగా అడగలేదు. సీత నీకు సాక్షాత్తు అక్క కూతురు కదా. జేబీ ఆ అమ్మాయి నీకాక ఇంకెవడికిచ్చి పెళ్లి చేస్తాడని మేనర్ కవి తీమాతో ఉన్నావు. తీరా వాళ్ళు వేడి సంబంధం చూశాక ఇప్పుడుగా నన్ను పట్టుకున్నావు. సర్లేవయ్యా, సీతను నాకు ఇచ్చి పెళ్లి చేయిస్తే ఎంత ఇవ్వాలి? అలా పాయింట్కురా. ఆస్తిలో చేరి సగం. టూ మచ్ ఏమిటో త్రీ మచ్ నీదంతా నాకు ధార పూసినట్టు బాధపడతావేంటి? వచ్చింది సమంగా పంచుకున్నాం అనుకుందాం. అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? నీ మొహం నీ దగ్గరే ఉందిలే ఇవ్వడానికి. ఎందుకైనా మంచిది. సేఫ్టీ కోసం నువ్వు నాకు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్టుగా సాయంత్రం వచ్చి దస్తావేజు రాయించుకుంటాలి. ఏమ్మా ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జేబీ సార్. గుడ్ మార్నింగ్. ఇది చాలా అర్జెంట్ సార్. నీకు అన్ని అర్జెంటే. ఇంతకంటే వేరే అర్జెంట్ ఇంకోటి సార్. ఏంటో నేను అడగాలే? లేదు సార్, అది చాలా సీరియస్ మ్యాటర్ సార్. మొన్న తిరుపతి వచ్చిన పెళ్లి వాళ్ళ మీద, అదే ఆ పిల్లవాడి తండ్రి మీద నేను పరువు నచ్చను దావా వేదించుకున్నాను సార్. వాళ్ళ మీద? అదేమిటయ్యా, వాళ్ళని మనమే ఇన్సల్ట్ చేసి పంపించాం. వాళ్ళు అలా చెప్పుకోవడం లేదు సార్, పెళ్లి ముహూర్తానికి కొంచెం ముందుగా మన అమ్మాయిని గురించి వాళ్ళు ఏవేవో చాలా చాలా చెడు విన్నారట, అందుకని వాళ్ళే ఈ పెళ్లిని రద్దు చేసి. ఏం ఆవేశపడకండి సార్, ఇవన్నీ నా మాటలు కాదు సార్. వాళ్ళు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు మన మీద నిందలు ప్రచారం చేస్తున్నారు. రాస్కల్స్. వాళ్ళకి ఏమైనా బుద్ధుందే? జిల్లా అంతా ప్రచారం అయిపోయింది సార్. హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్ద వర్గాల్లో ఇదే చర్చట. మై గాడ్. వేసే కేసు వేసే, వాళ్ళు ఒక చీరేస్తాను. కోర్టుకి వెళ్తే మరీ రద్దు అయిపోతుంది. అవునవును, అది నిజమే. ఇడియట్. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఏం లేదు సార్, మనం ఆడపిల్ల వాళ్ళం కదా, అంచేత మన అమ్మాయికి అర్జెంటుగా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేయాలి. కరెక్ట్ కరెక్ట్. డబ్బా బోరడం తెచ్చాడు దేవుడు మనకి. రూపం కూడా ఉన్న ఓ బుద్ధిమంతుడిని చూసి ఇదిగో ఏ దారిని పోయే దాన ఎక్కువ థర్డ్ క్లాస్ డిఫ్లాఫ్ గార్డుకు ఇవ్వమంటే మాత్రం నేను ఇవ్వను. ఏ నీకేమైనా కొడుకు మేనలో ఉన్నాడా? లేదు సార్, నా మనవి ఏంటంటే డబ్బు లేకపోయినా తమ వంశము తమ హోదాకు తగిన కుర్రాడు ఇంట్లోనే ఉన్నాడు కదా, స్వయాన తమకు బావమరిది. ఎవరు? అగ్రిగాడిదా? రామచంద్ర. తమరే గాడిదా కుక్క అంటే ఎలా సార్? సీత ఒప్పుకోదు కదా. సీతమ్మదేమో సార్, ఇవాళ కాదంటుంది రేపు అవునంటుంది. తమరే గట్టిగా నిర్ణయించాలి సార్.
ఇంకా ఆలస్యం చేస్తే రేపు ఈ గిరిబాబు కూడా కాలుకోమంటాడు. అది పాయింటే. అసలే తలతిక్క కదా, పైగా పోషం కూడాను. అసలు ఇంకో రహస్యం ఉంది సార్. అమ్మాయి గారా వయసులో ఉన్న పిల్ల, కోటీశ్వరుడి కూతురు, మీరా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఏ దుర్మార్గుడేనా వలపన్ని. మా డాడీకి ఏదో కషాయం నూరుకొస్తున్నావు. సీత నువ్వు కషాయం కాల్ చేయకు. ఎంతసేపు? ఇదేం వేళకోళం కాదు, ఇక నీకు పెళ్ళేతారు కదూ. వాళ్ళు నీ మీద లేనిపోని నిందలన్నీ ప్రచారం చేస్తున్నారట. ఎవరు? ఆ పుట్టు గొప్పోళ్ళా? ఏడిచారు. ఆయన చెప్పింది ఎవరు? ఈ చెప్పునా? అనమ్మాను, నువ్వు ఎన్నైనా నా కోపం రా తల్లి. అందుకే నువ్వంటే నాకు మంట. నిజంగా మంచి వాళ్ళు మాట పడరు, మాటంటే చర్రుమని కోపం వస్తుంది. దొంగలకి ఇన్న అక్క వినయాలు, శాంతం ఇవన్నీ ఉంటాయి. నువ్వు డాడీ సినిమాలు చూస్తాంగా, ముందంతా మంచిగా నవ్వుతూ ఉండి చివరికి సడన్ గా విలన్ గా మారిపోతాడు. అటువంటి వాడే ఈ సెక్రటరీ. సినిమాలు చాలా చూస్తున్నావమ్మా. చూడబట్టే నిన్ను సులువుగా గుర్తుపెట్టానమ్మా. మా డాడీని బెదర కొట్టి నీకు నచ్చిన వాడికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నావు. లాస్ట్ లో వాడు నీకేదో కమిషన్ ఇస్తాడు. ఎస్ డాడీ. ఏమయ్యా, నా మీద నువ్వు అంత పెద్ద కుట్రలు పలుకుతున్నావా రామచంద్ర? నా సంగతికి ఏం కానీ అడుగో. అసలు దొంగ రాడు వాడే సార్, మీ కాబోయిన అల్లుడు. అదే సార్, ఆ రోజు తిరుపతిలో మీ 3 లక్షల రూపాయలు మీకు తెచ్చిచ్చాడే వాడు. వాడు దొంగట్టు అవుతారే. కాకపోతే ఏమిటి సార్, ఒక బీద కుర్రాడికి 3 లక్షల రూపాయలు దొరికినాయండి. వాడు మీ అడ్రస్ తెలుసుకుని మళ్ళీ లగ్న వ్యాల్టీకి తెచ్చిచ్చాడంటే ఏమిటి సార్ అర్థం? తమరి ఆలోచించండి. ఆలోచించాల్సిన కర్మ నాకేం పట్టింది, నిన్నెందుకు పెట్టుకుంది, నువ్వు ఆలోచించు. అదే సార్, కావాలని మీ డబ్బు కొట్టేసి పెళ్లి చెరగొట్టేసి. ఐ సీ, నా మతి చెడగొట్టి నన్ను ఉబ్బేసి. కరెక్ట్ సార్, కరెక్ట్. నోరు తెరిచి అడిగాడు కూడా సార్, పెళ్లి చేస్తారా, టైం ఉంది కదా అని. సెక్రటరీ, నీ బుర్ర ఒట్టి బాత్రూమ్. సీత నువ్వు కాసేపు ఊరుకో. సెక్రటరీ నువ్వు వెళ్ళి ఉంటుంది చూసుకురా. సీత డాడీ మంచి పని చేసిన వాళ్ళని ఇలా అనుమానించుకోడు. సీత నువ్వు ఎంత ప్రమాద స్థితిలోనో నీకేం తెలుసు. పని చెబుతాను. జేబీరావు గారు పెళ్లి కూతురు. సీత ఇండస్ట్రీస్ మీదేనా సార్? నమస్కారం. చాలించు నీ దొంగ నమస్కారాలు, మర్యాద ఎక్కడి వెళ్ళు. సార్ సార్, మీ ఇండస్ట్రీస్ లో ఉద్యోగానికి నాకు ఇంటర్వ్యూ కార్డు వచ్చిందండి. రే, నీ పాపిష్టి పన్నాగా నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనేమన్నా ఫూల్ అనుకుంటున్నావా? నా డబ్బు కాజేసి, నా డబ్బులే మళ్ళీ నాకు ఇచ్చి, నన్ను ఉబ్బేసి, నా ఆస్తిని మా అమ్మాయిని కొట్టాలనుకుంటున్నావు నువ్వు? రే, నువ్వేం బాగుపట్టించి లేదు, కాకపోతే మా ఇంట్లో పెళ్లి కొట్టావు, నా పరువు బతాలు పాలు చేసావు. నువ్వు చేసిన డ్యామేజ్ నువ్వు షూట్ చేసి పారేయాలి. సార్ సార్, డాడీ ఉండమ్మా, ఇంకాసేపు ఉన్నామంటే నిజంగా షూట్ చేస్తా. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్. ఐ సే షట్ అప్ అండ్ గెట్ అవుట్, లేకపోతే పోలీసులు చూస్తా. నీకెంత సమయం ఎందుకులేంటి, నేనే వెళ్తాను. కానీ ఏమండి, మీ గొప్పవాళ్ళు ఏమైనా చేయగల సమర్థులు అని నాకు తెలుసు, కానీ నేను అసమర్థుడని మాత్రం మీరు అనుకోకండి. చూడండి, మీ మీద నా కోపం రావడం లేదు. డబ్బు జబ్బు చెందించిన మీ మనసు మీద నాకు జారి ఇంకోటి కలుగుతుంది. వస్తా. సెక్రటరీ, ఇంకోటి అంటే ఏమిటో తెలుసా? సీత నువ్వు లోపలికి పో. సెక్రటరీ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. వెంటనే ముహూర్తం పెట్టించేసాయి. ఈ విధవ ప్రచారం చేసి ఇంకా మన పరువు తీసే లోపల గిరిగాచ్చే తాళి కట్టించేద్దాం. అయ్యా, ఇది మీ ఉప్పు తిని బతుకుతున్న శరీరం. అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. ఇక 3 మాసాలకి భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అదే రోజున తమరు చెప్పినట్టుగా మన గిరిబాబుకు సీతమ్మనిచ్చి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేద్దాం. అందాక ఈ విషయం మాత్రం అమ్మాయికి తెలియనివ్వకండి. అసాధ్యుడివయ్యా, అందుకే నేను అంటూ ఉంటా, నా కళ్ళు చెవులు కాళ్ళు చేతులు బుర్ర కూడా నువ్వేనని. అంతా తమ ఆశీర్వాదం. చూడమ్మా, సీతారామరావు గారి ఇల్లు ఇదేనా బాబు? అంటే మా రామన్నయ్య. ఉన్నారా? నీ పేరు సీతేనా? నీకెలా తెలుసు? 2 చేళ్ళు వేసుకున్న వాళ్ళందరినీ సీత అంటారని మా రామన్నయ్య చెప్పాడు. మరి మీ అన్నయ్య లేది? ఎవరమ్మా? మా రాము కోసమా? రామ్మారా. కూర్చో. పర్లేరా, వస్తాడమ్మా, వచ్చే వేళయింది. ఉద్యోగాల వేట కదూ, జెండను పడొచ్చావు. కాస్త చల్లని తరవాణి ఇవ్వనా? అంటే తెలీదా? అవునులే, అయినింటి పిల్లలా ఉన్నావు. రుచి చూస్తే వదిలిపెట్టావు. రాత్రి దబ్బా కూడా వేసి పెట్టాడు మా రాముడు. తెస్తా, కూర్చో కూర్చో.
ఆ ముసలమ్మ పంపలోకి వెళ్ళినవిటి పాపం ఆవిడకి ఏం తెలియదు ఇంగ్లీష్ లో మాట్లాడాలేమిటో అమ్మాయిని సిగరెట్ కూడలేవే ఇంగ్లీష్ లో మాట్లాడడానికి సిగరెట్ లేకున్నానా అదే బీడీతో అయితే కుదరదు ఇదిగో లోపలికి త్వరగా నా కండు వచ్చిన తప్పులు కోటనుకో చొక్క తిరిగిపోయిందండి వేరే రాసుకోండి లేదు చాలా బాగుంది బామ్మగారు మా రాముడు హస్తవాసమ్మా చేయి పట్టు అంటు కదమ్మా అంటు నీ పేరేమిటన్నావు నా పేరు బాలనాగమ్మ మా వారు బాలా అంటారు చిన్నప్పుడు కాంచనమాలలా ఉండేదన్నట నీ ఓల్టీని తీసుకోమ్మా ఇప్పుడే పెట్టాను ఫ్లాస్క్ లో ఉంటుంది కానీ మా వారికి ఆ వాసన నచ్చదు తీసుకోమ్మా వద్దండి జస్ట్ ఇప్పుడే తర్పాణి తాగాను తప్పానా దాని పేరు తరవాణమ్మా నువ్వు తరవాణి తాగేవా ఆశ్చర్యమే నేనెప్పుడు తాగలేదమ్మా చిన్నప్పటి నుంచి ఓల్టీనే మాదసలు హై క్లాస్ కుటుంబం చాలా పెద్ద ఆస్తి మా మామగారు వీళ్ళు రాయకుండా హరియమంటే దాయాది పీనుకులు వచ్చి వేద్యాలేశారు ఆ కేసయ్యేదాకా ఈ కాలనీలోనే వనవాసం చెయ్యాలి డబ్బు వచ్చేస్తే నేను ఇలాంటి కారే కొనాలని చూస్తున్నాను ఎలా ఇచ్చారో ధర తెలీదండి మా నాన్నగారు కొంటారు కదా ఓహో తీసుకోండి థ్యాంక్ యూ నా పేరు అమ్మడండి స్కూల్లో నా పేరు సుమిత్ర ఆహా ఏం చదువుతున్నావు అమ్మా ఫోర్త్ ఫామ్ నాకు లెక్కల్లో 195 మార్కులు మా రామన్నయ్యే నేర్పించారండి ఇవాళ మాకు స్కూల్ లేదు మా సైన్స్ మాస్టరు చచ్చిపోయారట ఏమండి ఆ విష్ణువాజ్ చుట్టూ ఉన్నది అసలు బంగారమా కాకి బంగారమా విష్ణువాచి కాదే నీ మొహం విష్ణువాచి అనాలి బట్ అకార్డింగ్ టు యూ దేర్ ఇస్ నో విష్ణు యు ఆర్ ఎ నాస్టిక్ నీకు దేవుడు లేడుగా yes there is not Vishnu or Krishna no god at all అబ్బబ్బ ఆ డేటాలు కొడుకు ఎందుకు ఇప్పుడు ఇంతకి మా రాముడేట తెలుసామా నీకు ఆ తింటిను అంటే ఒకప్పుడు ఎస్ ఒకప్పుడు అంటే చాలా చిన్నప్పుడు ఆ చిట్టుబాబు అంటున్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకున్నాం ఒకే బడిలో చదువుకున్నాం నన్ను అస్తమానం కొట్టేవాడు వాట్ మీరు క్లాస్మేట్స్ లా మై గాడ్ బట్ యు సెడ్ దేర్ ఇస్ నో గాడ్ వై డు యు సే మై గాడ్ రాముడు ఎప్పుడు చెప్పనే లేదమ్మా అయినా నువ్వు ఎప్పుడు ఇటు రాలేదు అంటే చాలా చిన్నప్పుడండి దాని తర్వాత మేము ఢిల్లీ వెళ్ళిపోయాం అయినా రాముడు మన కాలనీకి వచ్చి పదేళ్ళేగా అయింది పాప అనాథుడు కదా ఇంతకు ముందు వెళ్ళి ఇంట్లో వారాలు అవి చేసుకుంటూ అరిసి కూడా తినమ్మా పిండంతా మా రాముడు ఏదంచి పెట్టాడు చూడు అదిగో అల్వార చూడు అదే దైవ సహాయం లేకుండా సశక్తి మీద ఆధారపడి పైకొచ్చిన వాళ్ళలో అగ్రగణ్యుడు మా సీతారాముడు ఈమె బికమే కలెక్టర్ అండే గవర్నర్ ఆల్సో అండే హూనో శ్రీ సీత ఏం గవర్నరు ఏం మంచికి రోజులు కావమ్మా 3 రోజుల నాడు ఉద్యోగానికని ఒక పెద్ద ఆయన చూడటానికి పోయాడట అక్కడ రైల్ స్టేషన్ లో తన పెట్టి మారిపోయి 3 లక్షల డబ్బున్న ఇంకో పెట్టి చేతికి దొరికిందట దాంతో మా వాడది తీసుకెళ్లి వాళ్ళకి భద్రంగా అప్పచెబితే వాళ్ళు మా వాడిని దొంగడని తిట్టిపోసారట జైలు కూడా వేస్తానట బీదైనంత మాత్రాన దొంగ అంటాడా పెద్ద మనిషి పాపం చుట్టుకోదు అయినా పాపం 1000 రూపాయలు ముట్ట చెప్పాడట్లే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కాదు వందో బందో ఇస్తే మాత్రం ఆ పెళ్లి మండపంలో పురోహితుడు ఏడుస్తుంటే వాడికే ఇచ్చేసాట రామన్య రామన్య నీ కోసం 2 జతల సీట్ వచ్చింది ఈ కార్ లో డ్రైవర్ లేకుండా పని నడిపిస్తోంది తెలుసా రామన్య ఈ కార్ లో నన్ను ఎక్కించావు అలా చూస్తావే రాముడు సీత చిన్నప్పుడు ఆ పిల్లలు కొట్టేవాడి వాటగా 5వ క్లాస్ దాకా కలిసే చదువుకున్నారటగా నీకు చిన్నప్పుడు చీవుడు ముక్క అంటగా పలకరించు మీరొక్కసారి ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే మేమంతా వింటాం హలో హలో నీ పేరు సీత కదా మీ నాన్నగారి పేరు జేబీ కదా ఎస్ ఎస్ ఆశ్ని చిన్నప్పుడు ఇంత ఉండేదానివి ఎంత పెద్దదానివి అయిపోయావు చిప్రి జుట్టు పొట్టి పరిగిని నువ్వు మాత్రం చీవిడి ముక్కు చింకిలాగును ఆహా నే చెప్పలా
రాముడు వాళ్ళ ఇంట్లో వారాలు చేసుకుంటూ అబ్బోసి చిన్నమ్మ ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని గుర్తున్నాయే తలచుకుంటే గుండెలో నగుబులవుతుంది అబ్బోసి చిన్నమ్మ ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని గుర్తున్నాయే తలచుకుంటే గుండెలో నగుబులవుతుంది అబ్బోసి చిన్నయ్య ఆనాటి ముచ్చటలు ఎన్నైనా గుర్తుంటాయి నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి అబ్బోసి చిన్నయ్య ఎన్నైనా గుర్తుంటాయి నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి రెండు జడలు వెనక నుండి నేలాగితే ఎలకతో ఒక రెండు జడలు వెనక నుండి నేలాగితే ఉలికులికి పడేదానివే నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే మొట్టగానే సాచి పెట్టి కొట్టేవాడిని అబ్బోసి చిన్నమ్మ ఆనాటి ముచ్చటలు ఎన్నైనా గుర్తుంటాయి నీ గుండెలోన గుర్రాలే పరిగెడతాయి వానలో చిక్కడితే ఒళ్ళంతా తడిసింది వానలో చిక్కడితే ఒళ్ళంతా తడిసింది పిడుగు పడితే హడలిపోయావే నన్నతుక్కొని అదుముకున్నావే పిడుగు పడితే హడలిపోయావే నన్నతుక్కొని అదుముకున్నావే లేకపోయావు వేటగాడినే లేడి వేటాదా వచ్చిందా వేటగాడినే లేడి వేటాదా వచ్చిందా అబ్బోసి చిన్నయ్య అబ్బోసి చిన్నమ్మ అబ్బోసి చిన్నయ్య అబ్బోసి చిన్నమ్మ అబ్బో 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 ఏ ఏమిటి కథ ఎలా వచ్చావు నా గురించి కూపిలాగా ఇంకో రెండు నిందలు వేసి నన్ను జైల్లో దోయించడానికా లేక నన్ను అమాంతం మోహించి విరహతాపం భరించలేక నా కోసం దయచేసావా మోహించడానికి నువ్వేం భువన మోహనుడు కావులే నువ్వు త్రిలోక సుందరివి కాదులే మీ నాన్న లోకైక కుబేరుడు కాదు మిమ్మల్ని వలపని దోచుకోవడానికి నీకంటే అందమైన వాళ్ళు మీ నాన్న కంటే డబ్బున వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే కాబోలు నా దండ అంత భద్రంగా దాచుకున్నావు Thank you.
రామకోటి పూర్తి కావచ్చిందిరా. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని రామకోటి పూర్తి చేసే అదృష్టం నాలాంటి దానికి పట్టదురా. అవును మామగారు, నిన్న తెల్లారగట్ల శ్రీరామచంద్రుల వారి కల్లో కనిపించి, చూడు సీతమ్మ, ఈసారి సీతారామ కళ్యాణానికి నువ్వు తప్పకుండా భద్రాద్రిరా. నువ్వది చూసే లోపల నీ రాముడికి ఉద్యోగం, పెళ్లి కుదిరిపోతాయని నమ్మకంగా చెప్పారురా. అలాగా? అవునురా, తెల్లారగట్ల కలలు తప్పకుండా నిజమవుతాయి. తార్కాణాలు కూడా అలాగే కనపడుతున్నాయి. రాముడు, ఈసారి నన్ను భద్రాచలం తీసుకెడతావురా. రామగారు, 15 ఏళ్ల నాడు దిక్కులేని పసివాడిగా మీ నీడకొచ్చారు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, మిమ్మల్ని భద్రాచలం తీసుకెళ్ళలేనా? నా బంగారు తండ్రి, నీకో మాట చెప్పనా, ఒక్కోసారి పెళ్లిన వేళా విశేషాన్ని ఉద్యోగాలు కూడా కుదురుతాయి తెలుసా. ఇందాకొచ్చిన పిల్ల సీత, నువ్వు ఈడు చూడు, చూడముచ్చటగా ఉన్నారా. పేర్లు కూడా అతికినట్టు చాలా బాగున్నాయి. ఆ పిల్లని చేసుకోకూడదురా. నువ్వే? ఏ, ఆ పిల్లకి ఏం తక్కువైంది? నువ్వు అంటే అంటే బాబుగారు, పిచ్చి బాబుగారు. నవ్వు తలక మారుతుంది. హలో, గుడ్ మార్నింగ్ పుత్తగురు. ఇదంతా నీ పోతి ఒరే, ఏమిట్రా ఇది? ఈ జిల్లా మొత్తంలో నీకు అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అప్పురా? చాలా తప్పుడు, చాలా బ్యాడ్ హ్యాబిట్. నువ్వు కూడా ఎక్కడ తీసుకోదు, కూర్చో చెప్పు. ఈ మధ్యన తుకారాం వెడ్డింగ్ సర్వీస్ అని కంపెనీ పెట్టి, అదే పెళ్లిళ్ళు కుదిరి దాని మీద బోకరేది ఇవన్నీ తిండి పుడుపుడు. నీ మాటలు నమ్మి పెళ్లిళ్ళు కుదుర్చుకునే సన్నాసులు కూడా ఇంకా ఉన్నారన్నమాట. ఇంతమంది ఉన్నారు, నా ఫస్ట్ క్లయింట్, నా ఫ్రెండ్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ అనమాట. వాడికి పెద్ద దిక్కు చిన్న దిక్కు నేనే అని అన్నాను లేదు. 10 మంది తల్లులు, 20 మంది ఫాదర్స్, అందరూ కాళ్ళ వెళ్ళబడ్డారు. ఎందుకు? సమన్న కొరకమని 5,000 కట్టడం ఇస్తాం, 10,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. అదే నగక్కర్లేదు, 5 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వడాను. మొత్తం 75 కలెక్ట్ చేశాను. ఎవడరా కలెక్టర్? ఉన్నాళ్ళే నా ఈరిస్ ఫ్రెండ్ సీతారామారావని. అవునరా, ఇదిగో ఆర్డర్ చూ. నిన్ను భద్రాచలంలో డిప్యూటీ కలెక్టర్గా వేశారా. రే, ఇది నేను చేసిన సహాయం. నేనింతకంటే ఏం చేయలేను, తర్వాత పైకి వస్తావు ఏమిటో నాకు తెలియదు. వండర్ఫుల్, వండర్ఫుల్. 2 నెలలు ట్రైనింగ్, తర్వాత పోస్టింగ్. కంగ్రాచులేషన్స్, హాయిగా నీ జీపు లో అప్పులు అడుకోవచ్చు. నిన్ను వెంటనే అరెస్ట్ చేయొచ్చు. అలాగే అయితే నిన్నే అప్పుడుతాను. చెట్టి చెట్టి. ఒరే, ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకూడదు, బామగారికి కూడా. ఏమో, ఎందుకని? మనం బామగారిని భద్రాచలం తీసుకెళ్తున్నాగా, అక్కడ పూజలన్నీ అయిన తర్వాత, బామగారు మీ చేతి చలం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, నేను కలెక్టర్ని అయ్యాను అని చెబితే ఎంతో సంతోషిస్తుంది. అంతవరకు సస్పెన్స్. సస్పెన్స్ లో ఉంటాను కానీ బిల్లు కట్టాలి నాయనే. ఓ 5 రూపీస్ ఉంటే అప్పి నాయనే. 5 రూపీస్ అంతే బాబు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. స్వామి, మా 50 మంది భక్త బృందములకు భద్రాచల యాత్ర నిర్విఘ్నంగా సాగించి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నేత్రపూర్వకంగా తిలకించి తరించేలా వరం ప్రసాదించుతండి. ఏమండి ఏమండి, ఆ బోర్డ్ చూడండి ఎంత బాగుందో, మనం అందులో ఎక్కుదామండి. అయ్యో, అదేదో స్పెషలే. అందుకే కదండి. కర్మ కర్మ. అట్నుంచి వచ్చామండి, కావాలంటే పావులాదం ఎక్కువ తీసుకోండి. చిచ్చే, ఇది కలెక్టర్ గారు లాంచ్ భద్రయ్యా. మేము హై క్లాస్ వాళ్ళమేనండి, మా మామగారు ఏదో విల్లు రాయకుండా హరియమంటే. చిచ్చే, ఏ భద్రయ్యా చూడు, రాంబాబు గొసరుతున్నాడు. ఏ, వీడేమన్నా కాపాడతాడా? కొండే ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండడానికి తమరెవరు గురూజీ? ఈ చేసి దశదర్లా మొహం నువ్వును. ఇది కలెక్టర్ గారు లాంచ్, డిప్యూటీ కలెక్టర్ గారు ఇప్పుడు వస్తారు. వస్తే ఆయన ఏం దేవుడా, శపిస్తాడా, పులా కరుస్తాడా? అది కాదబ్బాయ్, ఆఫీసర్లు కాస్త మర్యాద ఇవ్వాలి కదా. అదే, ఆఫీసర్లతో పాటు ప్రజలకు కూడా మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. ఏదో తెలియక అమ్మాయి ఇలా వస్తే
ఇలా కాదమ్మా అలా అని మర్యాదగా చెప్పాలి. మీకు పై ఆఫీసర్లం మేమేనని కాస్త గుర్తుంచుకోండి. రండి అక్కయ్య గారు. ఈ తహసీల్దార్ గారు సర్కారం సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకున్నాడండి, అందుకని సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నారు కదా, మరి వారి కాళ్ళు అట్టుకుంటే అదే కదా. అది బాబోయ్ ఈ సంగతి మరి ఇంకెవరితోనో చెప్పాకండి. ఇదిగో ఆయనకి మళ్ళీ పవర్స్ వచ్చినాయి అంటే నా ఉద్యోగంలో నుంచి నన్ను పీకించేస్తాడు. నువ్వేం భయపడకయ్యా, డిప్యూటీ కలెక్టర్ ఎవరనుకున్నావు? నా డియరెస్ట్ ఫ్రెండ్. అయ్యి బాబా, 100 రూపీస్ తప్పిస్తావా? లేవు బాబా. లేవా? సరే విషయం ఎవరితో చెప్పగా. ఓ 5 అప్పిస్తారా? అప్ప ఎందుకు ఇస్తారా అని అడిగాను, అంతే. దట్స్ ఆల్. తీతా తీతా పోండయ్యా, కలెక్టర్ గారు స్పెషల్ లంచి. అబ్బాబ్బాబ్బా చెప్పలేక తప్పుతున్నాను. ఇదిగో మాది స్పెషల్ లంచి రాజహంస సార్. అది మన బోర్డు. ఆ బోర్డు తమదా అండి? అయ్యా నా పేరు తహసీల్దార్ అండి, నేను రావలింగారండి. సెక్రటరీ సార్, మా దొరగారి పేరు జేబీ రావు. జేబీ ఇండస్ట్రీ, జేబీ టెక్స్టైల్, జేబీ సెక్రటరీ. డిప్యూటీ కలెక్టర్ గారు వస్తున్నారు, కాసేపు ఆగుదాం. ఈ లోపల దండ తీసుకురా. అది అది కరెక్ట్ అండి. అయ్యా ఈ వారికి ఇది ఫస్ట్ అపాయింట్మెంట్ అండి. అలాగా అయ్యా సెక్రటరీ పెద్ద దండ తీసుకురా. ఏ సక్కు నేను వెళ్ళిపోతున్నావు, మా నాన్న డిస్మిస్ చేసేసాడా? పట్టుకో. ఎంతో అందమైన వాళ్ళు తప్ప మనకు ఆట్టే గుర్తుండదు. అండి టైం అయిపోయింది, లాంచ్ వదిలేమంటారా? ఉండదా మగుడా? నా మగుడు ఇంకా రాలేదు. దొరగారండి. సలాం సార్. కలెక్టర్ దొరగారు కార్లో వెళ్తున్నారు సార్. రూట్ మీద ఏదో రేవులో లాంచ్ వస్తున్నారండి. అలా ఇప్పుడు తమరు వెళ్ళిపోమన్నారండి. అలాగా సరే వెళ్ళు. సలాం సార్. అయితే కలెక్టర్ గారు రావటం లేదనమాట. వాడు రాడండి. రాడు రాడు అని మరీ గట్టిగా నొక్కి అంటున్నారు. మీకేమన్నా సయారా? నా మేనల్లుడే కదండి. పోదా వచ్చినా బుద్ధులు కుర్ర బుద్ధులే, మాట మీద నిలబడ్డు, అందుకే అప్పుడప్పుడు మతలిస్తూ ఉంటాను. కరెక్ట్. తప్పు చేసినప్పుడు కలెక్టర్ అయినా గవర్నర్ అయినా దండించాల్సిందే కదండి. సెక్రటరీ దిస్ ఫెలో, వీడు మనతో పాటు వస్తున్నాడా? గురువు ఇలాంటి గ్రేట్ ఫెలోస్ కూడా మనతో వస్తుంటారా? నీకు అభ్యంతరమా? అబ్బే నాకేం అభ్యంతరం లేదు, ఏదో లేక మనం నడుపుకోవడానికి వెళ్తుంటే. వాళ్ళు ఉన్నది చాలక వస్తున్నారేమో. అయితే పోనీ పిల్లలు. తహసీల్దార్ గారు ఆలస్యం ఎందుకు? లంగర్ ఎత్తిస్తుంది. సార్ సార్ దండ నీ మెళ్ళ వేసుకుని ఊరే చిత్తం. ఈతా గారు డిప్యూటీ కలెక్టర్ మీ మేనల్ట్ అయితే నా క్లాస్ మీట్ అంత ముట్టండి. అదేమిటయ్యా? ఏమండి 5 రూపాయలు అప్పిస్తే చెప్తాను. ఇస్తాను కానీ చెప్పు. డిప్యూటీ కలెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, నా క్లాస్మేట్, నా సైకిల్ మీట్ కూడా. నిజంగానా? మీ మీద ఒట్టు సీతా గారు. సీతా సీత అంటావు, అదేమిటా బాబు? ఏమండి ఇంకో 5 రూపాయలు అప్పిస్తే చెప్తా. ఇస్తాను మరి. ఏమండి తెలుసుకోవడం మీకేమండి విజ్ఞానం కూడా. సీత అంటే తీసేసిన తహసీల్దారని. నీకు ఎవరు చెప్పారు బాబు? ఏమండి తిమ్మన్న మొహం చూసి ఎవరన్నా పేరు అడుగుతారా? అదీనుగాక ఫైళ్ళకి కళ్ళుండును, చెవులుండును, కలెక్టర్ నా ఫ్రెండ్ ఉండును. సెక్రటరీ సార్, మన బోట్లోకి వెళ్ళాలంటే ఎలాగైనా మధ్య నుంచి వెళ్ళాల్సిందేనా? చిత్త ఎంత వారాలైనా అంతే సంగతి. సీత నువ్వు వస్తావు రావా? నువ్వు పో ముందు. పట్టేసింది కోపం పోయిందా? అసలు వస్తేగా అందరూ చూస్తారు. ఎక్కడ కూడా నాయన నా మీద పడకపోతే ఆ నీళ్ళల్లో పడకూడదు. అమ్మ బాబు చలి చచ్చిపోతా. పోయిందా? Thank you.
అకౌంట్ లో. గుడ్ మార్నింగ్ బామ్మ గారు. ఎవరు నువ్వా తల్లి? బాగున్నావా? పదవే భద్రాద్రికి పాపిట్టి ఘటమ్మ, ఎన్నాళ్ళు ఈ దేవు ఈ పాడు బ్రతుకు. పదవే నువ్వు పదవే. పేరేమిటన్నావు? ఏమిటొక్కతో ఎగుతున్నావు పాపం? తోడెవరు లేరా? లేక కొంప తీసి చెంగు మాసేనా? ఈ అమ్మాయి డ్యాన్స్ జట్టులో పిల్లట. రేపు ఉత్సవాల్లో గజ్జి కడుతుంది. వాళ్ళ జట్టు వాళ్ళంతా ముందే వెళ్ళిపోయారు పాపం. పిఠాపురం నుంచి ఒక్కతే వస్తుంది. తలనే పట్టేవే సమాచారం. నేనేం పట్ల, మా అమ్మతో చెప్తుంటే విన్నాను. నాకేమలా అనిపించట్లా, ఇంట్లో చెప్పే వచ్చావా? భద్రాద్రి రఘురాము భజనకు జను చూడ బంధుమిత్రుల యాజ్ఞ పడయనేలా. అవును పడయ. నిన్నే పద్యం పాడాను, ఇవాళ కొంచెం గొంతు పోయింది. ఏం అవుతున్నాడు? గిరి మహిమలే విందామా. ఏమిటో ఆ మహిమలు? శ్రీమద్ రమారమణ గోవింద. భక్తులారా, సుజనులారా, సీతారక్షణ సమేతుండైన శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంబున పావన గోదావరి తీరంబున ఒకనొక గిరిని పరికించి దానిపై సుంత విశ్రమించినంత ఆ కందరంబు ఒక సుందర పురుషాకృతిని దాల్చి ఏమని అడగగా, కన్యుదనైతిని ఓ రామాన పుణ్యము పండెను శ్రీరామా. కన్యుదనైతిని ఓ రామాన పుణ్యము పండెను శ్రీరామ. మేరుగిరీంద్రుని పుత్రుడను మీరాకకు చూచే భద్రుడను, నారి శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరదను. కారుణ్యాలయ కామిత మీడెత్త కలకాలము మిమ్ము కొలచెదను. ధన్యుద 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 నైతిని ఓ రామాన పుణ్యము పండెను శ్రీరామ అని భద్రుడు ప్రార్థించిన అప్పుడు స్వామివారు ఏమన్నారనగా, వత్స, నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలేదు కదా. ఉత్తరాంతర కాలమున నీకు పునర్దర్శనము ఇచ్చువాడను అని వెడలిపోయి అంతటా వెడలిన రాముడు వెలదిని బాసి ఇరుములలో పడెను. కడలికి వారధి కట్టి కఠినాత్ముడు ధనుజుని కొట్టి కలికి చెరను పోగొట్టి కను విందుగ పట్టము గట్టి బంధుమిత్రుల తలచుట బట్టి భక్తుని మాట మరచాడు రాముడు పరమావతారము విడిచాడు. వైకుంఠవాసము చేరాడు శ్రీమద్ రమారమణ గోవిందో. కానీ భూలోకమున భద్రుడు ఎన్ని యుగములైనా ఎదురు చూస్తూ ఏ విధముగా శోకించినాడనగా, వచ్చెదనల్టివి రామయ్య వరమిచ్చెదనల్టివి రామయ్య వచ్చెదనని
సెలవిచ్చిన పిమ్మత మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా. వచ్చను కద నీ మాటకు మత్త, అది రానిచ్చదనా, నిన్ను పోనిచ్చదనా. హెచ్చరింతును మెచ్చడి తపమున నిచ్చలు జపించి ఖచ్చితముగో సచ్చరిత్త నిన్నిచ్చదకిచ్చద వచ్చేదనల్టివి రామయ్యా, వరమిచ్చదనల్టివి రామయ్యా. అని శబనము చేసి మహోగ్ర తపస్సురాచరించ సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు సంక్షోభమునందిరి. అప్పుడు కదలెన్ను శ్రీ మహావిష్ణువు, కదలెన్ను భక్త సహిష్ణువు. సుదతి శ్రీదేవికి సుంతైన తెలుపక, శుభశంఖ చక్రాల కరముల దాల్చక. సుదూరము భూలోకమునకు సుపన్ను భుజమైన ఎక్కక. వడివడి కదలెన్ను శ్రీ మహావిష్ణువు, ఆహా కదలెన్ను భక్త సహిష్ణువు. శ్రీమద్రమారముడ గోవిందో గజేంద్రమోక్ష సన్నివేశంపు కైవడి స్వామివారు ఆ విధముగా కదలగా తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమున్ దాని వెంక పక్షేంద్రుడును వాణి పంతను ధనుష్కోమోదకి శంఖ చక్ర నికాయంబును. హుటాహుటిని రాగా తొందరయందు అపసవ్యముగా ఆయుధములు ధరించి భద్రుడకు దర్శనం పెయ్యా. ఆ భక్త శిఖాముడి ఏమన్నాడు? ఎవరి వయ్య స్వామి ఏను నిన్నెరుగను, హరిని నేనటంచు అనగనేలా, నాడు నన్ను బ్రోచు నారాముడవుగావు, నాటి రూపు జూప నమ్మగలను అని భద్రుడు కోరగా శ్రీ మహావిష్ణువు తొలినాటి రామావతారమును ప్రదర్శించను అపసవ్యంబులైన ఆయుధములు ఆ తీరుగానే చేతుల నిల్చెను. భద్రుడు మరణానంద భరితుడై ఈ తీరుగానే ఇచ్చట వెలయుము ఇనకుల సోమరామ. భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్రలలామా అని విన్నవించగా స్వామివారు ఆ తీరుగానే వెలసెను. ఆ భద్రుడే భద్రాద్రి అయ్యది. భద్రగిరివాసుడైన శ్రీరామచంద్రుడు ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించిన వాడై ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైరము వివరించగా ఆ యమ భద్రగిరినంతయు గానించగా స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించను. కోరి కనిపించావా కోదండ రామయ్యా, గుడి కట్టలేటి ఈ బడుగు పేదకు నీవు. కోరి కనిపించావా కోదండ రామయ్యా, చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా, చక్రమేలిన సార్వభౌమ విధివక్రిల్చి నీకే వాసము కరువాతక నీకు భవనమయ్యా. తాతి పండ్లే ఓ మేటి రాజకుమార విందులయ్యా, నీకు విందులయ్యా. అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొని తదుత్తర కాలమున రామదాసుగా ప్రఖ్యాతిగాంచిన కంచర్ల గోపన్న ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించిననగా? ఏ విధముగానా? తప్పు చేసి తప్పు నాయన. గోపన్న చరితము లోకవిఖ్యాతం, తదీయ సంస్మరణము మంగళదాయకం. రామచంద్రాయ జనక రాజశ్యామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం, సీతారామచంద్రాయ జనక రాజశ్యామనోహరాయ మామ
మహితమంగళం జయ శ్రీ మద్రమారమణ గోవిందో హాయ్ ఆ రండి బాబు రండి ప్రసాద్ ఏమిటో దేవుడి ప్రసాదం అని కాదు కొబ్బరి ముక్క కదా అని నాలుగు కొరుక్కున్నారేమిటి దేవుణ్ణి తిడితే అంతే మరి ఆమాలో తహసీల్దార్ గారు నాలుగు పెసరట్లేమన్నారు అరవై పైసలకు తెచ్చా నాకు కాదా అయ్యగోరికి అయ్యగారైనా అమ్మ మొగుడు గారైనా అరవై పైసలు అక్కడ ఎట్టాల్సిందే అరువు లేదంటే లేదని చెప్పు అవలమ్మా మరి సరంగు సాక్షాత్తు నీ భర్త కదా ఆడికి కూడా భర్త అంటే తెచ్చిన జీతం డబ్బులన్నీ ఇంటికి ఆడికి పెళ్ళాం బిడ్డలు బొవ్వట్టేవాడు భర్త ఈడా సారాదాగే సన్న ఆమాలో సంతకాడు సారాదానికి 10 రూపాయలు ఎలాగే ఇస్తావు కదా అందులో జమ కట్టుకో సరే ఎలాగైనా సావలము జాలిగా ఉండే సావలం తల్లి అప్పిస్తావా అరువిస్తావా అరువు సచ్చినా ఇవ్వను సరే రూపాయి అర్జెంట్ అప్పి అందరూ బాగుంది ఓ పెద్ద చోటు కొంచు మంచి దుమారా ఉండాలి డబ్బులు ఇందులో ఉన్నాయి నన్ను కొట్టగా నీ బిడ్డలాంటివన్నీ సర్లే అవును ఇవాళ ఉప్మా చేయలేదా 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 అయ్యో ఉప్మా లేని పదట్టు అప్పు లేని బతుకు ఒకటే ఒకటి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే అబ్బగారు అడ్డులు పెట్టరు అడ్డులు ఉట్టినే పెట్టరు ఇట్టులనే పెట్టదారు అట్టులనే ఇచ్చేదము హై క్లాస్ వాళ్ళు పెసరట్ల కోసం వచ్చారు కావాలంత రేటు పెంచేది కదా ఎంత నీ మనకే మన దరివే కదా అది అట్టు బాగుందంటున్నారు ఈ అమ్మాయి గారు బయట వేసుకోవడం మర్చిపోయారు బయట తీరా కడితేనే కందా బయట ఏంటయ్యా చదువుకున్నప్పుడు డిస్టర్బ్ చేద్దాం నిన్నసార్లు చెప్పా నీకు రామచంద్ర అలా ఒకసారి చూడండి సార్ ఎలా అలా చెప్పుని చెప్పుని ఏంటమ్మా తిట్టున్నా పాసలకు అమ్మగా ఉంది ఎస్టాడి నా జన్మలో ఎరగను ఇంత రుచి ఇతన్ని చెత్త సరుకు తినదని ఎన్నిసార్లు చెప్పానమ్మా నీకు ఫస్ట్ క్లాస్ గా వేస్తాను రే బట్ల ఏ బట్ల సార్ ఆమ్లెట్ క్యాన్సిల్ 4 పెసరట్లే ఎస్ సార్ వెళ్ళు బట్ సార్ ఏంటది పిండి రుబ్బాలి రుబ్బు పెసలు నానాలి నాను నేను కా సార్ పెసలు నానమను ఏమిటా సార్ వెళ్ళు లేకపోతే ఉద్యోగికి రాజీనాయు ఈ బాబులంటాడు వస్తాను వెళ్ళమంటుంటే వెళ్ళవయ్యా ఇంకొచ్చినట్టే పెసలు నానడం ఎంతసేపమ్మా ఆహార మంత్రి నా జోలికి రావాక అమ్మ అర్జెంటుగా 4 గంటలు లేకపోతే నా ఉద్యోగం పోతుంది తూమితో ఊడిపోయి ముక్కాదనాలు ఉండలే అమ్మ పొట్ల కట్టద్దు ఇందులో అవి ఇగో డబ్బులు అడిగాడు మళ్ళీ పడతాడేంటి పాపం చూద్దాం పాపం అవి తింటాడు ఆ గ్రేట్ ఫిలో గ్రేట్ ఫిలో ఏమిటి ఆయన పాపైనా అవి తినాల్సిందే అయ్యో పాప రాళ్ళు అప్పుడు తినేస్తున్నాడు రా పాపం తినేరా ముసలాడికి పళ్ళైనా గట్టిపడతాయి అవును పాపం చూసావు మా తేడా ఆ కిరసనాయిల సరికి మన బట్లర్ నేత్తో పరిశుభ్రంగా తయారు చేసిన ఈ పదార్థానికి ఇంక్రిమెంట్ సార్ చాలా ఏంటి బాబు నీకెన్ని గుండెలు రా ఆ ముండ చెప్పిందని అడ్డమైన తిండి కొంట ఏమమ్మా మాటలు తినగారా అని మాటలు ఆ మాత్రం శుచి శుభ్రత ఉన్నాయి పొద్దున్నే లేచి స్నానం చేసి బహుమతులు దాన్ని పెట్టుకుంటే కానీ పొయ్యి ముట్టేస్తున్నా తెలుసా ఎన్ని స్నానాలు చేస్తే మాత్రం నువ్వు నేను ఒకటవుతా ఉంటే అమ్మా నా అమ్మ నా తల్లి ఈ జన్మకి నీ రాత నాకు వద్దమ్మా 10 కాలాలకి నన్ను ఇలా పసుపు కట్ట ఉన్నాయి ఏం కూర్చో నువ్వు నా యాత్రకన్నా నా తిట్లో బాగుంటాయి నా అందరికి తెలిసి చాప బదారైపోయింది సావా
ఏటా కొడుతుంది ఏటా చెట్టుకు మోర్చేస్తాను ఏమి ఇలాంటి గుణాలు మా ఇంటా వంటా లేవు వాణ్ణి చూద్దామంటావుటి ఏరా ఏరా బాబు ఏ ఎందుకు పిల్లలు కోసం డబ్బులు అడుగుదేమో అవునరా నీకు డబ్బులు ఇవ్వడానికి ఆడకెక్కని చెప్తాయి ఎక్కడ లేదా చేతులు పెట్టేస్తాడు ఎవడు బాబు ఆడుతాడు బాబు బాబు ఆడుతాడు ఇదిగా పాపలా రాండి 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 ఇందా ఇదిగారా డబ్బులు వద్దులే ఇదే ఇంతక్క మనం అందరం కలిసి ఒక ఆట ఆడుకుందామా ఆకలి పోనా ఆట చాకిరేవు బాణ ఏమంది హాయ్ నీకు నాకు లడ్డాయి రమ్మంది రమ్మంది తానకుంటే వెంట తరిమింది వీపు సాపు చేస్తూ ఉతికింది కానకుంటే ఎంత తరిమింది ఇప్పు సాపు చేస్తూ ఉతికింది తమరు కూడా పెళ్లి కావాల్సిన పిల్ల మరి వాళ్ళందరితో అలా కరెక్ట్ కరెక్ట్ అమ్మాయి రోజీ సెక్రటరీ మనం బోర్డు తాపం లేదే వెనకడక ముసిల్ది తన కోడి తన కొంపటి లేందే ఊరంతా తెల్లారదనుకుని కోడిని కొంపటిని సంగలు పెట్టి పారిపోయింది ఒరే పెద్ద ఆయన కేకలకు కాదు మన ఆకలి కోసం లాంచాగింది మన భోజనాలు అయ్యేదాకా అరిచి చచ్చినా కదలదు అని చెప్పేసి చెప్పక్కర్లేదు వినపడే ఉంటుంది ఆయనకి చెవులు లేదు లేదా లేదు పాపం అయితే పద సెక్రటరీ ఎస్ సార్ ఏంటి న్యూసెన్స్ మళ్ళాగా వంటగది కుక్కు వాళ్ళకు లేరుగా సార్ గట్టి మీద వండుకోవాలి పాపం అంచేత గంటసేపు బాబా ఈ గొడవ ముందే తెలుసుంటే నేను కారులో వెళ్ళేవాడిని కారులో వెళ్ళినా అర్థమైన హోటళ్ళలో ఎలాగా జనంతో భోజనం చేయాలి కదండి అందుకని కరెక్ట్ కరెక్ట్ ఏమిటా ఆ టెన్షన్ దండ్లు వేస్తారా దాస్తారా సిద్ధం ఆ లాంచ్ లో కరెక్ట్ గారు వస్తున్నారండి మరి ఎవరు రాముడా ఏడి రాందే వాడు వస్తాడనే నేను వచ్చాను వాడు అలా అలా కారులో బయలుదేరాడట ఏమిటా అలా ఆశ్చర్యపోతు చూస్తారేమిటా వాడు వీడు అంటున్నారనే వాడు నా మేనల్లుడు వారు వీరు అన్నానంటే వాడు కాయించాడు అలాగండి చూస్తారంటరా వేసేయండి దంట్లో వేసేయండి ఇదిగో ఇటువంటి పనులు చేస్తే నేను ఈ వైపుకు రాను అంతే నాకు ఇటువంటి అంటే చాలా చీకాకు ఇదిగో ఈ 100 రూపాయలు నోటు తీసుకెళ్ళి చిల్లర మార్చు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నోటు అంటాడంటే కథ కథ అని అది అంతేలే ముందు 100 రూపాయలు చిల్లర ఇచ్చేయి తర్వాత మనం మనం చూసుకుందాం సర్లే ఇదిగో తమ నోటు చిల్లర 100 లెక్క చూసుకోండి లెక్క ఎందుకయ్య నువ్వు ఏమైనా అబద్ధం ఆడతావా ఇదిగో నేను ఇంకా భోజనం చేయలేదు మరి వెళ్ళరా దండలండి భద్రయ్య మనకి అక్కడ ఎలక్షన్ లో భోజనం ఏర్పాటు చూడు చిత్తం ఈతో
ఇదో ఈ 50 రూపాయల నోటు చిల్లర ఇవ్వు. 50 రూపాయల నోటు ఎక్కడ ఉందయ్యా? పైగా 10 రూపాయల నోటు 50 రూపాయల వస్తాయి. సర్లే తీత, ఈ ఊరోళ్ళు అసలే మంచోళ్ళు. 10 రూపాయలకి 100 రూపాయలు ఇస్తున్నారు. పోనీ వాళ్ళ దగ్గర నీ పేరు చెప్పి కొట్టేమంటావు ఏంటి? ఇది వద్దు వద్దు. బాబు నా కర్ర పిచ్చాచింది, నేత్ర పిచ్చాచింది. అలా ఏడవకు తీత, అర్థంగా అనుకోకు. అప్పు కానీ 5 ఇయర్స్ అడ్జస్ట్మెంట్స్ అంతే, వస్తా. వీడిని ఎంతకాలం ఇలా మెయింటైన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత జాలే ఉంటే మీ వంటల నుంచి పురుషో భద్రో పట్టరా కొడుతున్నాయా? ఆప నువ్వు చేయరాదు. ఏమండి వంట అయింది, రండి. ఆయన వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని పిలుస్తున్నారండి. ఆయన వస్తాడు. ఆ జాతికలో భోజనం పెట్టి చేతుల మూతలు కడిగి తాంబూలం వేయించుకొని రారు. చిచ్చి వైద్యం కల్పిస్తే చాలు, పరిగెత్తం సిద్ధం లేకుండా. మామగారు ఇదిగో పళ్ళు పాలు. మరి నువ్వు బాబు? ఏనా, నేను ఇప్పుడే బాగా తినేశానమ్మా. మీరు తీసుకోండి, లేట్ అయిపోయింది. రాముడు, నిన్ను కన్న తల్లి ఎంత చల్లని తల్లు. నన్ను విడిచి నా బిడ్డ పారిపోయాడు. నీకా తల్లి లేకుండా పోయింది. మనిద్దరం ఒంటరిగానే మిగిలిపోయాం. లేదు బామ్మగారు, మీకు నేను, నాకు మీరు, దేవుడు చక్కగా అమర్చిపెట్టాడు కదా. అవునరా, అందుకే ఈ 4 రోజులు నన్ను అమ్మ అని పిలవరాదు. అలాగే బామ్మగారు. ఓ మీరేమంటే పాలు తాగండి, మారిపోతాను. ఓహోహో చెంప మీద డింపుల్ గింపుల్, ఆహా బ్యూటీ సింపుల్, ఆహాహా కదలి వచ్చు వలపుల టెంపుల్. సీత, ఒక్క పొడుపు కథ చెప్తాను. అనగనగనగనగా ఒక చక్కటి ముక్కు, దానికి ఎడాపెడ కంబాల చెరువంత నల్లటి పెద్ద కళ్ళు, దానికి చుట్టూరా చందమామ, దానికి చుట్టూరా పెద్ద నల్ల మబ్బు. ఎవరో చెప్పుకో. సీత సీత లేదు పీత, సీత అన్నాను అంటే. అయిందా? ఇంకాస్త దిగితే శంఖం లాంటి కంఠం, మంచినీళ్ళు తాగితే కనిపిస్తుందన్నమాట. ఇంకాస్త కిందకు దిగితే సీత గౌరీ వేసుకోవే. సీత ఏం బుగ్గలే నేను, ముందు పెట్టు ముందు పెట్టు. రాస్కల్స్, స్కౌండ్రల్స్. చూడండి సార్, ఆ లోఫర్స్ చిన్నపిల్లని అడ్డు పెట్టుకుని దాని పేరుతో మా అమ్మాయిని చిచ్చి. ఎస్ సార్, పాడు బుద్ధులు.
వాడు కాదు పాపిష్టి బుద్ధులనండి. చేసుకున్నంతా సింహులింగం అని పాపాలు చేశారు కనుకనే వాళ్ళ బతుకులట్ట తగలట్టాయి. అదే నేనున్నాను. పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేశాడు కనుక ఈ జన్మలో శ్రీమంతుడిగా పుట్టాను. వాళ్ళు పాపాలు చేశారు కనుక పేదవాళ్ళుగా పుట్టారు, దరిద్రం అనుభవిస్తున్నారు. మతి చెడి మళ్ళీ పాపాలు చేసి మళ్ళా దళితులుగా పుట్టి మళ్ళీ సెకటద్దు. ఏనుగులు వేయదు అది గది. ఈ దరిద్రపు విధవలంతా నా వెనకాల చేరి తప్పుడు సలహాలు ఇస్తుంటున్న ఎక్కడ తెచ్చావు? వెళ్ళి మోహన్ సందీలతో తగలేసుకురా. కూర్చోండి కూర్చోండి. ఇదో మాయరోగం అండి. 10 రూపాయలు ఎక్కువ ఇస్తే జాగ్రత్తగా పనిచేస్తారు అనుకుంటే ఒళ్ళు బలిసిపోయింది. వీళ్ళు లేకపోతే మా బతుకులు ఆగిపోతాయి అనుకుంటారు. మీరు కోవాలండి, కోటి మంది వాళ్తాం. కరెక్ట్. డబ్బుతో కొనలేదే ఉందండి. నేను తలుచుకుంటే ప్యారిస్ నుంచి పెసరట్టు అమెరికా నుంచి అల్ల పచ్చలు తెప్పించగలను. నా కుక్క పోస్తే ఈ గోదావరితో ఎయిర్ కండిషన్ చేయించగలను. దోమలు తోలడానికి 90 మంది గుమస్థాలు పెట్టగలను. వారేవా వారేవా, ఏం భగవద్గీతలురా. అవునులే. ఒరే, నువ్వెంత డబ్బున్న షావుకారు అయినా నీ పనులన్నీ సేవకుల చేత సెక్రటరీల చేత చేయించగలవా? తగిన డబ్బుంటే తప్పకుండా. ఆహార నిద్ర భయ మైథునాదులు స్వయంగా చేసేవి అన్నారు పెద్దలు, తెలుసా? తెలుగే నాకు సరిగ్గా రాదు, సంస్కృతం నిల్లు. అది కాదురా, నువ్వు రాజువి. నీకు ఆకలేస్తే మంత్రి నువ్వు అన్నం తిను అంటే నీ కడుపు నిండుతుందా? పాయింటే. అలాగే నీకు నిద్ర వస్తే సెక్రటరీ నువ్వు నిద్రపో అంటే నీ కళ్ళ బరువు తీరుతుందా? అమ్మో, ఇది పాయింటే. అలాగే నీకు నిద్రట్లో భయం వేసిందనుకో, నీ సెక్రటరీ ఆంజనేయ దండకం చదివితే నీకు భయం పోతుందా? అమ్మో, ఇది జాయింట్ ఉన్న పాయింట్. ఇక సంసార సుఖం గురించి చెప్పనే అక్కర్లేదు. కరెక్ట్ గురు. గురు గురు, ఐడియా గురు. ఏమిటది? సెక్రటరీ కూడా ఇంకోలాంటివి కూడా చెయ్యలేరు. ఎలాంటివి? ఇలాంటివి. నీ బుర్ర బాత్రూమ్ రా. చూసారా 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 పగరు. సార్ సార్, సెక్రటరీ ఎక్కడ తెచ్చావు? ఇక్కడే ఉన్నాను సార్. ఏంటయ్యా? పిల్ల పాల కోసం ఏడుస్తుంది సార్. తల్లిపాలు చాలు, డబ్బా పాలు అయిపోయాయి, కాసిన పాలు ఇప్పిస్తే. పాల ఇక్కడ? పాలిట సార్. యూ ఫూల్ ఇడియట్ రోగ్. నువ్వు బిడ్డలగిన తల్లివి, పిల్ల పాల విషయంలో ముందే జాగ్రత్త పడాలన్న బుద్ధి లేదు? అదే సార్, మన వైఫ్ నేను తిడుతూ ఉంటాను. నువ్వు అరిచి చచ్చినా సరే నేను పాలు ఇవ్వను. నువ్వు అరిచి చచ్చినా సరే నేను పాలు ఇవ్వను. పిల్ల ఏడుస్తాను సార్, కొన్ని డబ్బులు ఇస్తాను సార్. హౌ డేర్ యూ సెక్రటరీ, నువ్వు చెత్త. డబ్బిచ్చిన దగ్గర పాలు కొట్టావా? అడ్డమైన లోఫర్లకి అమ్మడానికి నీకు ఏమైనా పాలం కనిపెట్టానా? ఓ, అడ్డమై లోపలికి కమ్మడానికి నేను ఇక్కడ పాలు కనిపెట్టానా? ఓ, ఇప్పుడు పాలు, కాసేపటి టిఫిను, ఆ తర్వాత భోజనం, ఆ తర్వాత నా పైపు, ఆ తర్వాత నా ఆస్తి, దీనికి అంత ఎక్కడ? నువ్వే కాపాడు. మా అబ్బాయిని కాపాడు తండ్రి. నా కొడుకు తప్పించారా? నాకేంది లేదు, నేను అసలు ముట్టుకోలేదు. అసలు వాడి బోడీ మీద ఎందుకు వారు నిజం పడుకోను? పసిబిడ్డ పాలెడితే ప్రాణాలు తెస్తామంట. నీ డబ్బు బాధట్లా కలవా? నీ పాలు పాపాలు కాను. ఒరే ఒరే, నువ్వు మడిచి వాళ్ళు దొన్నపోతున్నా. నువ్వు తినదు వాడవా గడ్డ? ఆ బిడ్డ ప్రాణానికి ఏమైనా కావాలా? నీకు పచ్చిలంతా తగ్గిస్తాను ఏమనుకుంటావయ్యోట్టు. మీరు కిందకి వెళ్ళిపోండి. కరెక్ట్ కరెక్ట్. అమ్మా, బిడ్డ సత్యాడో బతికాడో చూడకుండా మీరు ఇక్కడ రిస్క్ లాభం. ఇందులో మా పొరపాటు ఏం లేదు, వాడే తూలి పడ్డాడు. భయలేదు, కుర్రాడు బతుకుతాడు. తప్పడు శత్రువు. రామచంద్ర ప్రభు, నా బిడ్డను కాపాడావా? ఇంకేం పర్వాలేదు, గాలి రావాలి, పదండి.
బతికినట్టేనా? ఏం భయం లేదు. ఏం మనం బతికినట్టే. అసలు కూర్చుందా? ఎందుకు వచ్చింది దేవాలి? ఎందుకు వచ్చింది దేవుళ్ళు? ఆ దేవుడు ఉంటే అసలు కోదరలో పడేస్తాడా? పడేసింది మీరు మీ పొగలు. నా బిడ్డను బయటకు తీసింది ఆ దేవుడు. మీకు దండం పెడతాను. మీ మీటింగ్ లేవన్నా మాట్లాడుకోండి. నా కొంపలు మాత్రం ఆ దేవుడిని ఏమనుకోండి. అసలు మన బుద్ధులు గట్టికరిస్తే ఆ దేవుడేం చేస్తాడు? యువతలు నా బిడ్డ సాగు బ్రతుకులు ఉంటే మీరు నాకు పైకి సవరిస్తారా? పాలు విరుగున నాడోయ్, పంచుకున్న పాలు మంచి పెంచున నాడోయ్, మురగబెట్టుకున్న పాలు విరుగున నాడోయ్, పంచుకున్న పాలు మంచి పెంచున నాడోయ్, పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్, పూచిక పుల్లైన వెంట రాదన్నాడోయ్, పుణ్యం ఒక్కటే చివరికి మిగులున నాడోయ్, డోయ్ డోయ్ రాముడే మన్నాడోయ్, సీతారాముడే మన్నాడు. నగలు మోత చేతు బరువన్నాడోయ్, ఆహా న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్, మాయ నగలు మోత చేతు బరువన్నాడోయ్, ఆహా న్యాయమైన సుగుణాలే పరువన్నాడోయ్, గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్, గొప్ప కొరకు పెద్ద పరుగులొద్దన్నాడోయ్, అప్పు చేసి పప్పు కూడు వలదన్నాడోయ్, రాముడే మన్నాడోయ్, సీత రాముడే మన్నాడో. కొండ మీద కోతులను కొనలేదు డబ్బుతో, బండరాతి గుండెలను మార్చెను మంచితో,
నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్ నేడు రాజులంతా మంత్రులైతే మెచ్చుకున్నాడోయ్ కొందరు మంత్రులు మహారాజులైతే నొచ్చుకున్నాడోయ్ రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్ కాస్తమింకా రగులున్నాడోయ్ నేటి రావణులకు వేన వేల శిరసులన్నాడు రావణుడి కాస్తమింకా రగులున్నాడోయ్ నేటి రావణులకు వేన వేల శిరసులన్నాడోయ్ నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడోయ్ నీ పక్కనున్న రక్కసిని చూడమన్నాడోయ్ నీలో గల సైతాను చంపమన్నాడోయ్ రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్ మనుషుల్లారా మాయామర్మం బద్దలన్నాడోయ్ రాముడే మన్నాడోయ్ సీతారాముడే మన్నాడోయ్ అయ్యా అదిగో పట్టిసి నియక్షేత్రం అక్కడ దేవతలు మహర్షులు శ్రీనివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు చూసారు స్నానాలు చేయించి సంకల్పం వగేరాలు నేను చేయిస్తాను వాళ్ళు వీళ్ళు పిలిస్తే పోకండి ఇదిగో మంత్రం కరెక్ట్ గా చెప్పి మీ పేరు మా స్వామి చెవులో పడేటట్టు చేస్తారు తర్వాత మీ చిత్తం మా భాగ్యం ఏమిటో ఆకాశం మీద ఒక దేవుడు ఉన్నట్టు వాడికి వీడు సెక్రటరీ అయినట్టు అంతా వంచన అమ్మా అంటే కలెక్టర్ గారు ఈరేవు కూడా రాలేదన్నమాట శుభం మరీ దూకుడొద్దు సార్ మారేసంలో ఉన్నారో చేయటం ఆ మాట నిజమే ఇదిగో రాజు ఈ పత్తనోడు పట్టుకెళ్ళి 100 రూపాయలు చిల్లర పట్టరా ఏమో సుగ్గులు అయ్యా ఎదర గోదావరి మేటేసి లంక కట్టి 2 ఏళ్ళయిందని నాకు తెలియదు అనుకున్నావా లేకపోతే నీ బాబు గారి సొమ్మేమన్నా అనుకున్నావా పొగ కసి మింగడానికి అమ్మమ్మ ఎంత మాట బాబు తమరికి తెలియకుండా అసలోకి రాకుండా లంక మీద పొగా కేసుకోవడమా ఏరే ఏ చూశాను బాబు బాగుంటే తమరికి చూపిద్దారని భద్రయ్య మనం గుళ్ళోకి వెళ్ళాలి కొబ్బరికాయ ఏర్పాటు చేసిరా చెప్తాం చెప్తాం ఏమయ్యా మట్టి పొగాకు మాత్రమేనా సెంటర్ లో చూడరు బాబు చూడు సుబ్బులు నువ్వు బాగుపడమే నాకు కావాల్సింది చెప్తాం రూల్ ప్రకారం మేము అడుగుతాం నువ్వు చెబుతావు మేము రాసుకుంటాం మిగతావన్నీ నీకు అనవసరం మరి గుళ్ళకి వెళ్ళాలి నేను వస్తాను ఉంటా అటువంటిది ఏం పెట్టుకోవద్దు ఇవేం చెయ్యండి ఒక్కర్లేదు నేను అమ్మాయి గారు మీ నాన్న రారా అయినా తప్పు తప్పు చీకటి పడిన తర్వాత దేవుడే వచ్చి ఆయన దర్శనం చేసుకుపోతాడు కాదు ఈ రోజు కలిసింట నీత ఏమిటో కలెక్టర్ నీ బ్రెండ్ అబద్ధాలు చెప్పి నన్ను దోచేస్తున్నావు ఏ నగటి వెరివడి ఎవడో కనబడలేదా పోతుంటే అంతేనా అంతే 1 2 3 అడుగు కలెక్టర్ నా డీరెస్ట్ ఫ్రెండ్ నిజంగానా వెళ్ళి అడుగు తీత 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 అనకయ్యా బాబు సచిన్ నీ కడుపులు పుడతాను ఇంకో 5 రూపీస్ మళ్ళీ 5 రూపీస్ ఎందుకో తీతకు బతికానుగా తృప్తి పడిపో పడిపోయిన పో పడిపోయావా అయ్యా శరణు శరణు మీరు నన్ను కాపాడతానని రక్షిస్తారని చెప్పే తప్ప మీ పాదాలు విడిచిపెట్టను ఇలాగే ఉండిపోతాను అయ్యో రామా కాపాడతానండి లేవండి ఇంతకు మీరెవరు నా పేరు తీత తీత కాదు బాబు రావలింగ్ గారి భద్రాచలం తహసీల్దార్ని లోకట ప్రాణీషా డబ్బుతో రామదాసు రామాలయం కట్టించినట్లు నేను గవర్నమెంట్ వారి డబ్బుతో ఒక ఇల్లు కట్టించానండి దానికి రామాలయం అని పేరు పెట్టాను రాములు వారికి సపరేట్ గా ఒక రూమ్ కూడా కేటాయించాను అయినా నా మీద కిట్టిన వాళ్ళు గవర్నమెంట్ వారికి నేరాలు చెప్పి నన్ను సస్పెండ్ చేశారు బాబు అసలు ఇంతకీ మీరేంటున్నారో నాకేం అర్థం కావడం లేదు తమరు డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు గారు కాదండి కాదండి నేను ఈ ఊరు కరణంగా అల్లుణ్ణి ఏమిటి ఈ ఊరు కరణం వెంకటరామ అల్లుడువా ఇది పోరం పొగలు తిరిగే చోటు కాదు వెళ్ళు ఇదిగో మీ మామని నేను రమ్మంటున్నాను తహసీల్దార్ గారు రమ్మంటారని చెప్పి చెప్పు వెళ్ళు రాష్ట్రం చేస్తావా
భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. పశుల వన్నెలు వేరే అయినా పాల వన్నే ఒక్కటే కదా. పశుల వన్నెలు వేరే అయినా పాలవన్నే ఒక్కటే కదా. శివ శివ శ్రీరామయన్న దేవుడను వాడొక్కడే కదా. భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. మనసుతో కొలిచే వాళ్లకు నేది కని తలచే వాళ్లకు నిండు మనసుతో కొలిచే వాళ్లకు నీవేది కని తలచే వాళ్లకు పిలిచిన పలికెద నన్నాడు. పిలిచిన పలికెద నన్నాడు, అండగ నిలిచెదనన్నాడు. భజన చేసే విధము తెలియండి, శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి. కోయు వాళ్ళను లంచములు భోంచేయు వాళ్ళను పాశములతో కట్టి వేస్తారు. యమభటులు వచ్చి ఉక్కు కంబం ఎక్కమంటారు. నా సామి రంగ తొక్క చిల్చి డోలు కడతారు. అప్పుడు ముర్రో అన్నా లేదు,
కానుకలిస్తానన్న లేదు అప్పుడు ముర్రు అన్న లేదు కానుకలిస్తానన్న లేదు చిత్రగుప్తుడి చిట్టాకెక్కితే చిత్రగుప్తుడి చిట్టాకెక్కితే చెరిపివేయుటకు వీలే కాదు భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి భజన చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని భజన చేసి మోక్షమందండి భజనా చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని భజనా చేసి మోక్షమందండి భజనా చేసే విధము తెలియండి శ్రీరామచంద్రుని భజనా చేసి మోక్షమందండి చూడు బాబు అమ్మా పెద్ద ఆయన అవస్థపడుతున్నట్టున్నారు ఈ విభూతి చిటికలు నోట్లో వేసి ఈ నీళ్లు తాగించు అలాగేనమ్మా రామచంద్ర ఆ జీవిని రక్షించు నీకు దగ్గు ధర వచ్చి ఉక్కిరి బిక్కిరి అయినావు ఆ ముసలమ్మ గారు ఈ మంత్రించిన విభూతి గంగాజలం ఇస్తే పట్టుకొచ్చాను సరే థ్యాంక్స్ చెప్పు నువ్వు వెళ్ళు సరే ఏం నాయనా నాయనే నాన్సెన్స్ మర్యాద నేర్చుకో చిత్తం బాబు గారు సరే ఆ ముసలమ్మ ఏంటి రాస్తోంది రావకోటి బాబు ఓహో సరే వెళ్ళు సీత ఏమిటా ఇలా మరీ రౌడీలా తయారవుతున్నా సీత ఎస్ మామాజీ రౌడీలు ఈల వేసదరు వేస్తే వేయి వాడి పాట ఎందుకు ఓహో అదాని గోలా అయితే నీ పాట వస్తు చెప్పు సీత ప్లీజ్ బీ సీరియస్ నువ్వు ఆ రిఫ్రాప్ జనంతో కలిసిపోయి తిరగడం ఏం బాగలేదు రిఫ్రాపా అంటే బీద వాళ్ళేనా కాదు వాళ్ళ గుణాలు ఐ మీన్ బిహేవియర్ అయితే నువ్వు నంబర్ వన్ రిఫ్రాఫ్ ఇతరులను నిష్కారణంగా తిట్టేవాడు ఒకటో రకం చెత్త సీత నువ్వు అటు పారిపో రనవే ఐ విల్ గెట్ ది గన్ బాస్ హెడ్స్ ని కాల్చి పారేస్తా సీత నువ్వోడురా నేనా చూడు మమ్మల్ని కాస్త మర్యాదగా వెళ్ళిస్తావా నువ్వు వెళ్ళొచ్చు మరి ఈ అమ్మాయి ఒగ్గాయి ఒగ్గేనా ఇదేంటి కళ్ళు మానండి బాబు కళ్ళు తెరవండి బాబు కళ్ళు తెరవండి బాబు కళ్ళు తెరవండి బాబు కళ్ళు తెరవండి Bye.
హీరో నాదేవుని వాళ్ళు బాగా తాగి ఉన్నారు వాళ్ళు నేనెందుకు కుర్రాడు కొట్టా పడిపో అబ్బో పెద్ద ఆయన వస్తున్నాడు చేతిలో తుపాకీ పెట్టుకుని ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరో చూపించు కాల్చి పారేస్తాను పారిపోయారు నాకు ఛాన్స్ లేకుండా చేసేసారే ఎవరు కొట్టారు ఎవరైతేనే నువ్వు కాదుగా ఓహో నీ హీరోనా ఎవరు అక్కురాడా ఎస్ డాడి సింగిల్ హ్యాండెడ్ టిషుమ్ 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 నలుగురిని పచ్చడి చేసి పారిశాడు అబ్బా అబ్బా నాన్సెన్స్ బావ ఇదంతా నేను నమ్మను వీళ్ళంతా కిరాయి గుండాలని ఇప్పుడు తేలిపోయింది లేకపోతే ఒక్కడు ఇంతమందిని కొట్టడం సినిమాల్లో చూస్తాం లేదా ఇలాంటి డ్రామాల్లో చూస్తాం కరెక్ట్ గిరి బాబు చాలా కరెక్ట్ నువ్వు ఊహించి చెప్పావు నేను కళ్ళారా చూసి చెప్తున్నాను వాడు అదేనమ్మా ఆ అబ్బాయి జాతరలో వాళ్ళతో గుసగుసగుసగులాడుతుంటే నేను కళ్ళారా చూశాను అయినా ఇంత దూరం వస్తానుకోలేదు జేబీ సార్ దిస్ ఈస్ ది ప్రీ ప్లాన్డ్ అటాకు నంబర్ టూ ఎస్ సార్ మీ అమ్మాయిని గుండాల బారి నుంచి తప్పించి మిమ్మల్ని మెప్పించి తెచ్చుకో అడగ్గానే అప్పు దొరికినా అనుకోని వాడు అప్పిచ్చినా నా మనస్సు కూడా ఇలాగే భరతనాట్యం చేస్తూనే ఉంటుంది ఈ వెన్నెల ఎంత చల్లగా ఉంది అవును మరి పాత బాకీల మాట ఎత్తకుండా మళ్ళీ మళ్ళీ అప్పులిచ్చే వాడి మనస్సులా చల్లగా గోల్డ్ స్పాట్లా ఉంది అప్ప ఈ వెన్నెల్లోనే ఎలా ఉన్నాను నువ్వా చందనపు బొమ్మలా ఉన్నావు ఆ కళ్ళే కళ్ళు అడగండి ఆలస్యం చేయకండి ఎంత కావాలి ఏం కావాలి అని అడిగే రెండు జేబులు చొక్కాలా ఉన్నావు అబ్బా ఎప్పుడు అప్పులు కూడా వేనా తప్పే ఉంది అప్పులు చేసి పెద్దవాళ్ళంతా బతుకుతున్నారు చూడు చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు అప్పుగా తీసుకుంటున్నాడు సూర్యుడు సముద్రం దగ్గర నుంచి నీరు అప్పుగా తీసుకుని మళ్ళీ వర్షంగా భూదేవి తప్పిస్తున్నాడు భూదేవి నదుల ద్వారా ఈ అప్పుల్ని అప్పులంటే సంస్కృతంలో ఏమిటో తెలుసా నీరు అని మా సీతారాముడు చెప్పాడు అబ్బా రామచంద్ర బోరుగా ఉందా సరే పాయింట్ వచ్చింది కానీ నా మనసులోని మాట అడుగుదామని వచ్చాను అడగను అడుగు రాణి రా మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో ఏదో ఒక ఆశ ఏదో కోరిక బయటకు వచ్చేస్తున్నాయి ధైర్యం చాలక లోపలికి నొక్కేసుకున్నాను అడుగురా ఏం కావాలి అడుగు నన్ను అపార్థం చేసుకో కదా ప్లీజ్ అడుగురా ఏం కావాలన్నా ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తావా ఒక్క ఫైవ్ ఉంటే అప్పిస్తావా అంటే ఐదు మొన్న ఐదు ఇచ్చావు ఈ ఐదు ఐదు పది భద్రాచలం వెళ్ళగానే పువ్వుల్లో పెట్టి నీ పది రూపాయలు నీకు ఇచ్చిస్తాను రాణి రాణి ఏమిటి బాధపడుతున్నావా ఈ భాగము బెంగళూరు నా ఒంటికి పడం ఈ జన్మలో నేను తెచ్చుకోలేను తీర్థం కూడా అవును నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అప్పుడు భార్య భర్త అయిపోతావు పాత బాకీలు ఉండవు కొత్త బాకీలు ఉండవు నీకు మాత్రం నేను భద్రాచలం పూలు మాత్రం బాకీ ఉంటాను నిజంగా నేనంటే ఇష్టమా అయ్యో ఈ వాళ్ళ చెప్తామనే వచ్చాను ఈ బాకీలో అప్పుడు గొడవలో మర్చిపోయాను ఐ లవ్ యూ రావు కాదు వస్తాను ఇక్కడ అక్కడ అక్కడ రాణి రావు రాణి రావు రాణి రావు రాణి రాణి కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలో విరబూసిన నురగల నవ్వులారబోసే పడుచున్నది కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నది పున్నమియపుడెపుడా అని వేచి ఉన్నది
మొరిసే వెన్నెల్లు మెదిసే గోదారిలా ఈ వెండి వెన్నెల్లు ఏవిటి ఎరుపు ఎరుప అది కాదు ఈ అరికాళ్ళ మెరుపు ఆ కాలి ఎరుపు కెంపులుగా ఆ చిరునవ్వులే మూవలుగా ఆ మేని పసిమి పసిడిగా అందాల వడ్డాను అమరించాలి అని తలచానే గాని ఆనడు మీది ఇంతకు అది ఉన్నట్ట మరి లేనట్ట నడుము ఉన్నట్ట మరి లేనట్ట బయట చెంగు అలలు దాటి అలలపై ఉబికే పొంగులు దాటి ఏటికి ఎదురేది ఇది ఎటుతో చకనేనుంటే మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మెరుమిట్లు గొలిపింది ఏమిటది ఎవరమ్మా ఇతగాడు ఎంతకు అంతు పట్టని వాడు ఎంతకు తేరుకున్నాడు ఆహా ఎవరమ్మా ఇతగాడు పాల వెన్నెలలో నా బాల గోదారిలా చెంగు చెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడు అంతేనా అతడు చెయ్యి పట్టబోతుంటే బయట చెంగులాగబోతుంటే ఉరిమి చూసి ఉరిమి చూసి తరిమి కొట్టబోయాను కానీ చల్ల చల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా నాన్నగారు లేచే ఉన్నారు సీత కిందికిరా అమ్మా తల్లి ప్రేమ తల్లి నీడ నీలాగే నేను ఎరగను ఈ వయసులో తల్లుంటే మంచి చెడ్డలు చెప్పి నిన్ను కాపాడేది భగవంతుడు ఆ బాధ్యత కూడా నా మీదే వేశాడు చూడమ్మా సీత తెల్లనివన్నీ పాలు కావాలన్న సామెత నీకు తెలుసు నీ వయసుకు అది అర్థం కాదు దాని అర్థం నాకు తెలుసు చూడమ్మా నేను బ్రతికేదే నీకోసం నీకు చెడు జరిగేది నీకు బాధ కలిగించేది నేనేమీ చేయను నీకు ఆ నమ్మకం ఉంది కదా నాకు నీ మీద నమ్మకం ఉంది నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నా అనుమతి లేకుండా తొందరపడి ఏమీ చెయ్యనని మాటి నేను ఎన్నడూ నిన్ను మోసగించను నాన్న నీకు తెలియకుండా ఏమీ చెయ్యను అమ్మా నమో రామచంద్రాయ నమో జానకీపతే మంగళం కోసలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం గోవిందారామ దండాలు ఓ తల్లి గోవిందారామ అప్పులు ఎప్పుడు గోవిందారామ నీ వద్ద అడగను గోవిందారామ రే ముసుగు తీగరా నా పరువు పోతుంది
వచ్చే జన్మలో గోవిందారామ మిసుండోల్నై గోవిందారామ నీ కడుపు నీ పుట్టి గోవిందారామ రుణమునే తీర్చుకుంట గోవిందారామ ఈ గోవిందారామను ఉప్పే మర్చిపోయాను ఏమిటి సామలత లేకపోతే చూడరాం బాబు రాత్రి సంబరంలో నా కారు మూడు సార్లు అప్పెట్టేశాడు శివకాడు ఏటీ నాకు దాచకుండా ఒకటే దోరికి నాకు వృధ మర్చిపోయి ఆడి మాటల్లో కూడా ఆడికి అప్పిచ్చేసిన తీరా తర్వాత లెక్క చూసుకుంటే మూడు ముప్పాడ బాకీ పడ్డాడు ఇదిగో రాంబాబు డబ్బు కోసం కాదు పంతాలు గిడితే అప్పు రూపెత్తున్నాను రూపా చూసారా సార్ ఆ లోపలగాడు వాడండి వాడు ఆ పప్పు రూపే గాడిద నేను కలెక్టర్ గారు ఫ్రెండ్ అని చెప్పి నన్ను బెదిరిస్తాడు నన్ను ఉద్రిస్తానని చెప్పేసి లంచం అడుగుతాడు మరి పేట అయిపోతున్నావు సార్ గాడిదలు అవును సార్ రాత్రి మా సీత ఒక్కరికి కూర్చునుంటే వాడు రేపు వచ్చి నానాలరీ చేసి గిరిబాబు గారు చెప్పింది కరెక్ట్ సార్ వాడు ఆ సెకండ్ ఫెలో వాడు కరెక్టర్ అట వాడు మారువేషంలో ఉన్నాడట అని లోపల చెప్తాడు లెట్ ఫెలో వాడు కలెక్టరా బాగుంది ఆశయానికైనా హద్దు ఉండాలి సార్ చక్కుని మావా మనం భద్రాచలం చేరే లోపల పచ్చి విలన్ అని తేలడం ఎంత నిజమో రామం గారు కలెక్టర్ అని తేలడం అంత నిజం సార్ రామచంద్ర అనుతల్యను నిన్ను అనమన్నారు నన్ను పడమన్నారు ప్రామిస్ మర్చిపోకూడదు ఎస్ డాడీ గాడ్ ప్రామిస్ నో 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 డాడ్ ప్రామిస్ డాడీ నువ్వు మర్చిపోకూడదు ఓకే ఓకే షీస్ రియల్లీ ఎ స్వీట్ హార్ట్ వచ్చి వెర్రి బాగుంది తల్లి అందుకే నా భయం సార్ వాడేదో మత్తు మందు పెట్టాడు అది బాగా వంట పడుతున్నది ఒక్క పూట ఆలస్యమైతే సాల్వ్ రైట్ ఇది ఏ చెప్తున్నాను ఏం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదండి మా భాషలో ఒక మాట ఉంది వీ షాల్ డిస్కంటిన్యూ దట్ రాస్క అంటే వాడు మనతో కలిసి యాత్ర సాగించకుండా చేస్తాం హౌ ఎలా మీకు ఎందుకండి అదంతా మాకు వదిలేసి మీరు హాయిగా కూర్చోండి పై రేగులో లంగర్ వేస్తారు పడవలు ఆగుతాయి ఒక గంట తర్వాత లంగర్ తీస్తారు పడవలు కానీ వాడు ఉన్నాడు ఏమిటో మీ గొడవ సాల్వ్ ఏదో వచ్చేయండి ఇదిగో ఆ న్యూసెన్స్ కానీ సైకిల్ మీద భద్రాచలమ్మనండి రోగం కుదురుతుంది ప్రేమ పాశం రెండు రకాలు ఒకటి కన్నవారి మీద మరొకటి కట్టుకునే వారి మీద ఒకరిని ఒప్పించలేక మరొకరిని నొప్పించలేక ఇంతేనా మన కథ మన కథ ఏమి ప్రేమ కథలన్నీ ఇలాగే ఉంటాయి సీత మనం అదృష్టవంతులం అయితే పెళ్ళి లేదా చావు సీత ప్లీజ్ ప్లీజ్ రాత్రి మా డాడీ ఒట్టు ఎంచుకున్నారు సీత జీవితంలో చాలా మందికి దొరికే బొమ్మలు నచ్చే బొమ్మలు దొరక దొరకవని సరిపెట్టుకుని ప్రేమను చంపుకోవాలా కోపగించుకు సీత నీ ప్రేమను నేను కాదనడం లేదు నా ప్రేమను దాచుకోవడమూ లేదు కానీ నువ్వెక్కడా నేనెక్కడా అంటే పెద్దవాళ్ళ పట్టుదల కోసం మన బ్రతుకులు బలి చేసుకోవాలా సీత సీత పిచ్చిదాన మన పట్టుదలను మనం వదులుకోవాలనుకున్నట్లే వాళ్ళు వదులుకోవచ్చుగా ఇవాళ మీ నాన్నగారికి నేనంటే ఇష్టం లేకపోయినా రేపు నన్ను అమాంతం వరించేయచ్చుగా ఎలా ట్రై అండ్ ట్రై అన్నారు పెద్దలు చీకట్లో దీపానికి అసలు పేరేమిటో తెలుసా హో ఆశ ఏం జరిగిందిరా
ఎవరది మా రాముడు కదూ రాముడు ఎవరు శ్రీరామ రామచంద్ర ఏమిటి కోరం తండ్రి మా ఆయన చచ్చినాడు వాళ్ళ అమ్మ కడుపులో ఆడతో మాడ వాళ్ళ చేతులు పడిపోను ఎవరి పాపం చేశారో వాళ్ళు తెల్లారిటోడికి రక్తం కక్కు చచ్చిపడి ఉండాలి మేలే తప్ప ఎవరి కల్లో కూడా కీడు చేయడమ్మా నో 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 దిస్ ఇస్ హారిబుల్ వి మస్ట్ కాల్ ది పోలీస్ yes నాన్న ఏమిటిది ఏమిటి నన్ను నమ్ముతానన్నా నిన్ను నమ్మమన్నావు మోసం చేశావు నాన్న నాకేం తెలియదు నేనేం చేయలేదు తాటి మనిషిని కొట్టి చంపబోవటం గొప్ప కాదు అంతకంటే అసమర్థత లేదు ఎంత ఘోరం చేశావు నాన్న నిజం చెప్పు చెప్పితే వినాలి వాడు మనతో రాకుండా వాళ్ళతో మాట్లాడేదో ఏర్పాటు చేస్తామన్నారు ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు గుర్తమ్మా నా మాట నమ్ము రాముడు రామచంద్ర ప్రభు శ్రీరామచంద్ర చూడరా ఎంత ఘోరం జరిగిపోయిందో చూడరా రాముడు నీలాగే అందరికి తల నాయకులా మెదులుతుంటే కిట్టండి దొంగనాయాళ్ళు సారా తాగిన సన్యాసులు ఆడు బుర్ర పద్దలు కొట్టేస్తుంటే సోత్త ఊరుకున్నారా రాముడు నువ్వు ఒకప్పుడు మనిషిరా ఈ రోజైతే కొండెక్కి రాయలు అప్పుకున్నారా దిగు మనిషి కట్టేరా దిగి ఆ రక్తపాతాన్ని చూడరా వింటున్నావా నువ్వేంటి వింటారా ఈడు తాగుపత్రుడి ఏదో పేత్రుడని చెప్పి అనుకుంటున్నామా రే రాముడు ఈడెవరేమంటున్నా చింత సావలమ్మ మొగుండరా సొక్కేసినంటే సింపుల అలా ఏడుస్తున్నాడు ఏమిటి గుల్మవా నడవలేడా ఏమిటి కాదు కళ్ళు తాగాడట వాడి పెళ్ళం ఏడుస్తోందిగా కళ్ళా శ్రీరామచంద్రికి మనకు ఉన్న స్నేహం అయ్యో మహిదారి చచ్చిరాడా చెప్పలేసుకోరా అపరాధం అపరాధాలు చెప్పలేసుకోరా నీ పదాలు తీసుకొస్తాను జాగ్రత్త బాబు ఏ సత్యం ఓడిపోయండి సెక్రటరీ సార్ సార్ ఆ తాగుబోతు వెళ్ళవా లేచేదాకా బోట్లు కదలవా కరెక్ట్ తీట్లు పట్టించుకోండి సారీ అపరాధం అపరాధం సారీ ఊరుకో అత్త ఊరుకో ఆనాడు రామదాసు తన్ను కొడితే బాధపడలేక స్వామిని తెచ్చాడు ఈనాడు ఈ పిచ్చిదాసు ఎవరో నన్ను కొడితే స్వామిని తిడుతున్నాడు వట్టి అమాయకుడు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే ఏకాంతరామయ్య నిజంతగా చేరి చల్లంగ నీ ముద్ద
ఎదురు చెల్లించు వేళ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే కున్నారు ఆ కథను కాస్త గుర్తు చేసుకోమని మా కష్టాలు కాస్త చూసి పొమ్మని నువ్వైనా చెప్పవమ్మ రామయ్యకు అయ్యకు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మా రాజులు మంత్రులు నిమ్మడగవచ్చే వారలే మా ఓటి దీనులు మీ కడకు వచ్చే వారలే ఇంతో అంతో ముడుపు కట్టి అంతటయ్యను మాయ చేసి లక్షలో మోక్షము కోరే గడుసు బిచ్చగాళ్ళము వట్టి పిచ్చి వాళ్ళము ఆదుకోమని పైకి చేదుకోమని చెప్పవమ్మ రామయ్యకు మాయకు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు మేక వస్తే మేక ఎన్నడు అదరదు మాయ రోగమదేముగాని మనిషి మనిషికి కుదరదు ఎందుకో తెలుసా తల్లి ఉన్నది పోతుందన్న బెదురుతో అనుకున్నది రాదేమో నన్న అదురుతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండకెక్కే వాళ్ళము మీ అంద కోరే వాళ్ళము కరుణించమని చెప్పవే మా కన్న తల్లి కరుణించమని చెప్పవే మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే చూసావా నాన్న ఆయన ఎంత మంచివారు తనకు చెడు చేసిన వాళ్ళ మంచినే కోరుతున్నారు కానీ చెడు చేసిన మనం మనమేం చెడు చేయలేదు వాళ్ళు కొట్టారు వారికి నాదే పూచి నౌకర్లు చేసిన నేరానికి యజమానులే పూచి వైకారియస్ లయబిలిటీ టీకి పిలుస్తాను ఐఎమ్ సారీ అని చెప్పి చాలు ఓకే నొప్పి తగ్గిందా నిన్న రాత్రి గొడవకి మీరు బాధ్యులు కారు కానీ మధ్యాహ్నం గుండాగిరి మా చలవే ఏవండి మిమ్మల్ని ఎవరు కొట్టారు చెప్పరు ఇట్స్ ఆల్ రైట్ ఎవరైతే వెనక నుంచి కొట్టేవాళ్ళు ఒట్టి పెరికి వాళ్ళు వాళ్ళ మీద జాలిపడాలి అంతే కొన్ని ఆధారాలు పోగొట్టుకోకూడదు ఎవరికి తెలియకుండా ఇది మీ మావయ్యకి ఇచ్చి మావయ్య మనుషుల్లో దేవుడున్నాడని విన్నాను ఇవాళ నిజంగా చూస్తున్నాను మా డాడీకి ఇలా జరుగుతుందని తెలియనే తెలియదు మిమ్మల్ని టీకి పిలవమన్నారు ఐఎమ్ సారీ అని చెప్తారట ప్లీజ్ నా కోసం మన కోసం
సరే పది నిమిషాల్లో రావాలి అలాగే బాయ్ రాంబాబు ఈ సెన్స్ రాసుకోవయ్యా అబ్బా ఉండండి ముందు సరిగ్గా తలుదుకోనివ్వండి మా రాంబాబు ఏం తలుదుకోక్కలేదు జార్జి చక్రవర్తిలా ఉన్నాడు నా బిడ్డ ఏమిటి ఏమిటి అంత మాకు తెలుసులేవా నువ్వు హై క్లాస్ బోర్డు మీద టీ పార్టీ కడుతున్నావు గుడ్ లక్ కంప్లీట్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుమా పొరపాటు కూడా తెలుగు ముక్క పడకూడదు సీరియస్ ఆల్సో తీసుకోవద్దు మామగారు తీసుకున్నాడు ఏం బాబుగారు చూడు రాముడు వెళ్లే ముందు దేవుడికి ఓ మాట దండం పెట్టుకుని మరీ వెళ్ళు నా రామకోటి పూర్తి కావచ్చింది ఇక 100 మిగిలాయి ఇదయ్యే లోపల నీకు ఉద్యోగం పెళ్లి కుదిరిపోతాయని నా నమ్మకం చూడు వాళ్ళు నీకు పిల్లని ఇస్తావంటే పెట్టు చేయక ఒప్పేసుకో ఇది పెళ్లి చూపులు కాదు నాకు దెబ్బ తగిలిందని ఏదో పరామర్శ కోసం పిలిచారంతే ఎందుకైనా మంది కట్నంలో 50% అప్పుగా అడ్వాన్స్ మనకి సేఫ్టీ సెక్యూరిటీ కూడా అమ్మాయిలు కొంచెం శకునం రెండమ్మా దాదాలు లేకపోతే తేలిగ్గా ఉంటుంది మనల్ని బీదవాళ్ళనుకుంటారు అవును నేను అన్ని చూసి జాగ్రత్తగా మీతో చెప్తాను మీరు మాత్రం జాగ్రత్త లోపల కూర్చోండి ఎలా వచ్చావు పైకి ఎందుకు వచ్చావు లే గెట్ డౌన్ నేనే ఐ సెడ్ గెట్ డౌన్ సీత దిస్ ట్రిప్ ఆఫ్ హలో నువ్వే రిఫ్రాఫ్ సీత మైండ్ యువర్ టాక్ ముందు వండి పొమ్మను అనను ఆయన నా గెస్ట్ టీకి పిలిచాను ఓహో అదే ఏమైనా పెట్టదలుచుకుంటే కిందకి పంపు ఆ బోటు మీద కూర్చుని తినమని వాడి అక్కడికి వెళ్ళి తినాలని ఉంటే నువ్వే వెళ్ళు నాన్ సెన్స్ నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నావు అది గుర్తుంచుకో భర్త ఎవరు నువ్వా మనకింకా పెళ్ళే కాలేదే రేపవుతుంది రేపు నేను పెళ్ళాడబోయేది నిన్నో ఆయన్నో ఎవరినో నాకే తెలీదు నీకేం తెలుసు ఏంటో పిచ్చివాడు నీకు ఆ లోపలకు నా పీడకల్లో కూడా పెళ్ళి రేపు నీ కాబోయే భర్తను తోలునాడి ఆ సన్యాసిని సపోర్ట్ చేస్తేనే సహించను నువ్వు ఈ సన్యాసిని సపోర్ట్ చేస్తే నేను సహించను మళ్ళీ చెప్తున్నాను నేను ఈ రామం గారిని పెళ్ళాడతాను ఇంపాసిబుల్ నీ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు ఒక కూతురు అదేమో మా అబ్బాయి అంటే మోజుపడే మా వాడికి అదంటే మనసుండే వాళ్ళిద్దరికి ఇష్టం లేదంటే అది వేరే కథ పాప తల్లి పిల్లగందా దాని బలాంత పని చేస్తామంటో పూటో మాకు అనవసరం అయ్యా మీ అమ్మాయిని మా వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అంట అదే అడుగుతున్నానంట మా వాడి రూపం ఉంది గుణం ఉంది చదువు కానీ డబ్బు లేదే నేనెక్కడ మీరెక్కడ నేను డబ్బున్నవాడిని మీరు గంజికి టిక్కా సన్నాసులు నా కూతురు మీ వాడికి సస్తే ఇవ్వను అయ్యా ఒక్క విషయం మనం చేస్తాను ఈ ఆస్తులు అంతస్తులు అన్నవి మనుషులు కల్పించుకునేవే తప్ప అదే పొరపాటు భగవంతుని సృష్టిలోనే తేడాలున్నాయి పెద్దంతరం చిన్నంతరం పొట్టి పొడుగు లావు సన్నం ఆడా మగ అందాక ఎందుకు భగవంతుల్లోనే అంతస్తులు ఉన్నాయి పెద్ద కొండ మీదకి వెళ్తే 10 రూపాయలు వేస్తారు చిన్న కొండ మీదకి వెళ్తే 10 పైసలు వేస్తారు నాది 100,000 రూపాయల డీలక్స్ బోట్ మీది అనాకాని జనతా పడవ నా దగ్గర డబ్బుంది మీ దగ్గర అది లేదు నేను ఇక్కడ మీరు అక్కడ అంతే అంతేనా ఇక మనసుకు విలువలు లేవా ఏమిటి బాబాయ్ ఊరుకోండి ఆడపిల్ల పెళ్లి విషయంలో మనం ఇలా పంచాయతీ చేయడం తప్పు వారి కూతురు వారి ఇష్టం పదండి సార్ ఐఎమ్ సారీ మీరు పిలిచారంటే వచ్చారు ఇలా అవుతుంది అనుకోలేదు మాకు డబ్బు లేకపోయినా ఆత్మాభిమానాలు ఉన్నాయి వస్తా కానీ ఒక్క మాట డబ్బుతో చాలా కొనవచ్చు కానీ అన్నీ కొనలేదు ఒక్కొక్కప్పుడు పుట్టాడు డబ్బు పట్టాడు అన్నం కూడా పెట్టదు గుర్తుంచుకోండి అయ్యో
స్వామిగారు రామకోటి పూర్తవకుండానే భద్రాచలం రాకుండానే ఆ రాముడు తీసుకుపోతున్నాడ్రా. లేదు బాబు, రామకోటి పూర్తి అయిపోతుంది. చూడండి, ఇంకా 5 రామాలే ఉన్నాయి. పూర్తి రామకోటి పూర్తి. ఎందరికో రాని అదృష్టం పుణ్యం నీకు దక్కింది. రాముడు, నీకు ఉద్యోగం రాకుండా నీ పెళ్లి చూడకుండా. బామగారు, నాకు ఉద్యోగం వచ్చింది. కరుణించావా రావయ్య తండ్రి, కరుణించావా. ఇంకా నేను పోయినా దిగులు లేదురా రాముడు. రాముడు, ఒక పని చేసి పెట్టాలిరా. ఏమిటి బామగారు? నా ఒత్తుల పెట్టెలు, మా అబ్బాయి పేరు, గోత్రం రాసి ఉన్నాయి. 10 ఏళ్ళప్పుడు పారిపోయాడు. నేను బ్రతికుండగా కనపడతాడని ఆశపడ్డానురా. ప్రాప్తం లేదు. ఊరుకోండి బామగారు, ఊరుకోండి. అందులోనే 10 రూపాయల కాగితం దాచాను. దానితో రేపు రాముడికి, ఆ రామచంద్రుడికి వాడి పేరుతో అర్చన చేయించాలిరా. చేస్తాను బాబుగారు, తప్పకుండా చేస్తాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్పసుఖ నిద్రిత రామ, బ్రహ్మాజమర ప్రార్థిత రామ, శ్రీమత్తశరథనందన రామ, చండకిరణ కులమందన రామ, కౌసల్యాసుఖవర్ధన రామ, విశ్వామిత్ర ప్రియధన రామ, సీతార్పిత వరమాలిక రామ, కృతవైవాహిక కౌతుక రామ, దుష్టదశానన ధ్వంసక రామ, శిష్ట హనుమద్భూషిత రామ, పటాభిషేకాలంకృత రామ, పార్థివ కుల సమ్మానిత రామ, సకల జీవ సంరక్షక రామ, సమస్త లోకాధారక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ 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 రామ, రామ 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 రామ, రామ 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 రామ, రామ 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 రామ. సెక్రటరీ. ఎస్ సార్. మళ్ళా ఏమొచ్చింది? పడవలో ఎవరో ఒక ఆయన చచ్చిపోయింది సార్. పోతే దహనం గట్రా చేయాలి కదా అని బోట్లు లాపుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా, ప్రతి చిన్న విషయానికి బోట్లు లాపితే ఎలాగయ్యా? అదే సార్, అదే నేను చూస్తున్నాను. ఏ సరంగో, మరి వాయి బోట్లు. ఇతర మనిషి చచ్చిపోయిందండి. పోతే శవాన్ని తీసుకెళ్తారంటే భద్రాచలం, లేకపోతే తాడు కట్టి రాయి కట్టి నీళ్ళలో దోయండి. దిక్కుమాల వాళ్ళు కూడా కర్మ చేస్తారా? సరంగు, రామగారి కర్మ సక్రమంగా జరిగేదాకా పడవలకు కదలం. నేను ఆదరిస్తున్నా. ఇంతకు కర్మ చేసేదెవరు? నేను. నీకు అర్హత ఉందా అని? నీ కులం ఏమిటో ఆవిడ కులం ఏమిటో? కులవా? నేను నీళ్ళలాంటి వాడిని. ఏ గ్లాసులో పోస్తే ఆ రూపమే ధరిస్తాను. మీరు కర్మ జరపండి. సరంగు, బోట్లా. ఏం పొగరు వీళ్లకు? సెక్రటరీ సార్, మనం కళ్యాణం చూడడానికి వెళ్తున్నావా, కర్మలు చేయడానికి వెళ్తున్నావా? సార్, ఇది ప్రజాయుగం, వాళ్లే రాజులు. మనం కాస్త వాళ్ల మాట కూడా వింటున్నట్టు నటించాలి, అప్పుడప్పుడు వినాలి కూడా సార్. కరెక్ట్ కరెక్ట్. అనాథప్రేత సంస్కారం ఎంతో పుణ్యం అంటారు. మనం అంతమంటే ఆవిడెందుకు అనాథ అవుతామా? బాగుంది, ఏదో మాట వసకనే మాటే కానీ ఇలాంటివన్నీ పూసుకుంటే అంటావు, చెరుపుకుంటే చెరగవు. సర్లే. Ha, 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 ha.
బాబు రామ బాబాయ్ నాకు అమ్మెవరు నాన్నెవరు తెలియదు. ఆ లోటు తెలియకుండా ఆమె నన్ను పెంచింది. బ్రతికంతా ఆమె ఇవ్వడం, నేను పుచ్చుకోవడం. ఇన్నాళ్లకు ఒక్కసారి ఒక్క కోరిక చెప్పింది, రాముడు నన్ను భద్రాచలం తీసుకెళ్తావురా అని. కానీ ఆ ఒక్క కోరిక కూడా నేను తీర్చలేకపోయాను. బాధపడకు రామ. ఒరే రాముడు, నాకు వేళైపోయిందిరా. ఈ నాలుగు రోజులు నన్ను అమ్మా అని పిలవరా అండి. నాయనా రామం, కన్న కొడుకు దగ్గరుండి చేసిన దానికన్నా ఎంతో ఘనంగా ఈ కర్మ చేశావు. ఆ ముసలమ్మకు అంతకన్నా ఇంకేం కావాలి నాయన? ఏం చేస్తే, ఆ దుర్మార్గుడు రాయి కట్టి గోదావరిలో పారేయమన్నాడు. అవును, ఒక మంచి మనిషిని అంత మాట అన్నాడు. అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. సెక్రటరీ. ఎస్ సార్. 11వ రోజు పెద్ద కర్మ అయ్యేదాకా బోట్లు కదలవా? లేదు సార్, వచ్చేసారు. ఆ పనంతా అయిపోయింది. తరంగు తరంగా ఏండే చూశారండి? ఆలస్యం ఎందుకు పోనీ? ఎక్కడికంటే పోవటం సీకరెట్ పోయిందండి. ఇవాళకి ఇక్కడేనండి మొత్తం. ఏండే తెల్లారికట్టే బయలుదేరి కళ్యాణం తీసుకెళ్లి కూర్చుని నాదండి. లాంగరేండ్రా లాంగరేండా. సెక్రటరీ. ఎస్ సార్. చూచా వాడి పొగరు. వాడు చెప్పింది నిజమే సార్, చీకట్లో ఏరాయినా గుద్దుకుంటే. కరెక్ట్ కరెక్ట్. అండి అంతా ఏనండి, గారిపడి సరిగ్గా లేదు. నీటి వత్తులు చూస్తే మంచి బిగ్గా ఉంది. నేను కళాశీలు తప్ప బోర్డు మీద ఎవరో పడుకోకూడదు. మీరంతా ఖర్చు పెద్ద తొంగండి. నిజంగానా? నిజంగానేసండి. మీకు అంత అనుమానం అయితే బోట్లో వేసుకోండి పక్క. జల్లారేసరికి రాయమండ్లో చేస్తారు. ఏదో రూల్స్ ప్రకారం వాళ్ళు అలా చెబుతూ ఉంటారు, మేం భయపడదు. అలాగే అలాగే బాబాయ్, అలాగే అలాగే. లేకపోతే కాబోయే భార్య మీద ఇలా చేయవేస్తాడా? ఇస్తే మేమే ఇవ్వాలి. ఎవరు చూస్తున్నాడు? ఎరక్క తగలడ్డా భగవంతుడు ఈ యాత్రకి. నోర్మూసుకోండి, ఇంకేం చదవక్కర్లేదు, దండకం దయచేయండి. ఆ జల్లు ఒట్టి చేపల బజార్. రామచంద్ర ఏమిటి పిన్ని గారు, ఏం జరిగింది? ఆ పిల్లలు నా తమ్ముడు మరదలు కనిపించడం లేదు నాయన. ఏమిటి పిన్ని గారు, వాడి పిల్లంతో దాని ముగ్గులు లేచిపోతే మీకు ఎందుకు కంగారు? పిన్ని గారు, మీ పిల్లలు ఇందాక అలా బోటు వైపు షికారుకు వెళ్ళారు. కంగారు పడకండి, అక్కడేదో కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వచ్చింది వాళ్ళు కేకలేద్దాం. కేకలేయటం కాదు, దొక్క బాలికలు చేసి పారేస్తాను. ఆ ముండని ముప్పోటలా పసి పెట్టి మార్చి చంపేస్తాను. రామ రామ, కొత్త పెళ్లి కూతుర్ని ఎందుకండి అలా తిడతారు? గురు శ్రీమద్ రమానుభవంలో. ఏమిట్రా, ఏమైంది? జనతా ఎక్స్ప్రెస్ డీలక్స్ బోటు లవ్ చేసుకుని ఎక్కడికో లేచిపోయి వాటి వెంటనే విక్టోరియా బంటూ పరిగెత్తుంటాయి. మన బోట్లు కలదు, మన బోట్లు కలదు. ఏముంది, తరంగు చెప్పినట్టు బోట్లు కొట్టుకుపోయి ఉంటాయి. సెక్రటరీ సార్. ఆ తరంగ డబ్బులు. ఏ సరంగా, ఇట్రా. ఏమండి, మా బోట్ ఏమైందా? మీ బోటు లేదు, మా బోటు లేదు. నేను చెప్పానుగా, రాత్రి గోదావరి పొంగింది. ఆ పోట్లో మీ బోటు మా బోటు గోయిందా? గోయిందే కొట్టుకుపోయేంటవా? అంతే కదండి. సెక్రటరీ సార్, ఈజీగా తీసుకున్నాం మనం. ఏ ఇదిగా తీసుకురా, రూపాయి పారేస్తాం. ఏ ఈతరాదా? వచ్చండి. మరి వెళ్ళవే, మొత్తండి తప్పనించి పారేస్తే. ఆ చేతన కదండి అమ్మా, మనుషులు ఎవరన్నా వస్తారని రెడీగా కాసు పెట్టి కూకుంటాయి. సెక్రటరీ సార్, ఎంతసేపు ఇక్కడ ఉండాలని? ఎంతసేపు వేసండి, ఏళ్ళంత ఇక్కడే పరిసావాలండి, రేపేనండి మొత్తం. అవునండి, అందులోని ఏళ్ళ సీతారామ వెళ్ళామని కదండి. దిగువ నుంచి పడవలు రావండి, రేపు కన్నా తిరుగు పడవలు వచ్చే అని చెప్పేసి మనమే ఆపు చేసి ఎక్కాలండి. ఒరే అప్పగా, దీనికి ఇంత వర్రి ఎందుకురా? ఒక 100 రూపాయల నోటు గాలిపటల్లా ఎగరవేస్తే అవే వస్తాయిగా బోట్లు. కొండ మీద కూతురులాగే వెరీ సింపుల్.
పోదరు అజ్ఞానాంధకారం సార్ అజ్ఞానాంధకారం పోనీ ట్రై చేద్దాం డాడీ సీతా సెక్రటరీ సార్ నేల మీద నడిచేళ్ళి కారో బండో తీసుకురా ఎస్ సార్ అటవీ శాఖ మంత్రి నేనెక్కడ అవుతున్నానండి అయినా మధ్యత్తంగా నాకెందుకండి ఎల్లే తమరండి సరంగు ప్రమాదం తెలిసి కూడా చెప్పకపోవడం తప్పు కదూ ఒక కర్ర అయినా తీసుకెళ్ళమను కర్రకి ఎక్కడ సత్తాయండి ఇక్కడ పావులు నా సాయురంగా మట్టగరసల్లాగా పదే చడుగు సైన్యం అంటూ పైకిలేస్తాయండి అది అడుగులే మరేమనుకున్నారండి అలాంటి పాము చాలా ఉంటాయా చాలా ఉంటాయండి అమ్మగా అడుగుతారటండి పొట్ల తోటల కింద పొట్లకాయలా ఎలాడతాయండి అమ్మో మరి ఎలుగుబట్లు ఉంటాయి కదా పాములు వాటిని కరవా వృత్తి అనుకోండి కానీ ఒకటండి అవి ఇవి ఇక్కడే పడతారు కదండి ఆయన జాతకమో సేవభావంగా ఉంటాయండి ఒకవేళ ఆళ్ళకి ఏదైనా లావాదేవీలు వచ్చినాయి అనుకోండి నా జవాబుదారీ ఏమి లేదండి మనుషులు ఇట్లా నడిచెళితే ఎక్కడికి వెళ్తారు అని పుణ్యం చేస్తే స్వర్గానికండి లేకపోతే నరకానికండి నువ్వు చెప్పేదంతా నిజమేనంటావా అనుమానం అయితే చూడమానండి ఈ మధ్య పేపర్లో చదివాను లంకెల బిందుల కోసం ఎవరో నలుగురు లోపలికి వెళ్ళి బయటికి మళ్ళీ రాలేదు బాబు ఏమయ్యారో ఏమో ఆ నలుగురిలో వీళ్ళ దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో పాపం ఏమో మరి పాపం అంటే పోయినట్టేనా ఏమయ్యా తహసీల్దారు అయ్యా వాళ్ళు చెప్పినంత నిజమేనంటావా ఈ సెక్షన్ సర్వే చేయని మాట నిజమేనండి ప్రమాదానికి అవకాశం కూడా లేకపోవట్లేదు అయితే మనం సీతా కళ్యాణం చూడమా ఆ పాపిస్తాలతో కలిసి బయలుదేరాక ఇంకెక్కడ సీతా కళ్యాణం మనకు అదృష్టం లేదు మా బాగా జరిగింది ఇదంతా మీ వల్లే జరిగింది ఏమిటి గోళ రాము ఇప్పుడు ఏం చేయాలి ఏదో పడవ త్వరగా పంపమంటూ ఆ శ్రీరామచంద్రుని వేడుకుని రామనామస్మరణ చేస్తూ ఉందాం ఈలోగా పిల్లలు ఆకలంటే ఈలోగా ఏమిటి కాసేపు ఆగితే మనమే ఆగలేము అసలే కాఫీ తాకపోతే నాకు తలకాయ నొప్పి కూడాను ఆశ్చర్యం అద్భుతం ఇదిగో ఆలపాయలు పొట్లకాయలు బీరకాయలు అన్ని నాకు దొరికినవి అద్భుతం అత్యద్భుతం చెట్లకు బియ్యం కాశారు అట్లాగా అరే నా చెట్టుకు పప్పు మూట కాదండి అరే చెట్లకు ఉప్పు కాసింది అరే నా చెట్టుకి ఎండు మిరపగారు విత్ పళ్ళెం అరే చెట్లకు గుండి గారు గురు అక్కడ చూడు గంగారం విత్ కరెక్ట్ అమ్మో ఇక్కడ ఎన్ని కాసినవో ఏటి మాయదారి చంద్రం చెట్లకు ఎక్కడన్నా ఇవన్నీ కాపాయంటల్లా విచిత్రమైన అడవి మరి కాశీ మజిలీ కథల్లో ఉండేవాటి ఇలాంటివి కాదు అన్ని ఆ రాముడే పంపించాడు కాదు ఇవన్నీ ఈ రాముడే ఏర్పాటు చేశాడు ఏం రాంబాబు నువ్వు నిజం చెప్పాయి అవును సావాలత్త రాత్రి మీ ఆయన చెప్పాడుగా పడవలు కొట్టుకుపోతాయేమో అని నిజంగా కొట్టుకుపోతే మనందరికీ తిండి తిప్పలు ఉండవని రాత్రికి రాత్రే సావాలంతా చేర్చేశాను డాడీ తల బద్దలైపోతుంది కాఫీ కాఫీ ఎస్ సార్ ఇదంతా ఏదో ప్లాన్ లాగా ఉంది సార్ కరెక్ట్ కరెక్ట్ ఏం ప్లాన్ మమ్మల్ని తిండి లేకుండా మార్చి చంపడానికి ఈ సెక్రటరీ వేసిన ప్లాన్ నేనా రామరామ లేకపోతే తిండి సామాన్లు కాఫీ పాలు ఎందుకు తింటలేదు పొరపాటే తల్లి నన్ను తల్లి బిల్లి అనుకో అలాగే తల్లి బట్లార్ వాళ్ళకు సామాన్ ఏమన్నా ఇదిగో ఈ 10 రూపాయలు పారే ఓ ఏమో నలుగురు సరిపడే సామాన్లు 4 గిన్నెలు పొలాలు ఇట్లా పడాయండి ఇదిగో డబ్బు అగ్గిపెట్టి అక్కర్లేదా అక్కర్లేదు మా అయ్యగారి దగ్గర ఎంతకంటే ఖరీదైన లైటర్ ఉంది మొగలొడ్డు ఎక్కుట్టు మగలెడ్డు మగ్గుడ్డ దీన్ని తీసుకెళ్ళి దాంతో దీన్ని తగలేసుకోమని డొక్కులో నొప్పి ఇంత డబ్బుంది మనుషులు ఉన్నారు రాంబాబు మాకు అతని బియ్యం వంట సామాన్లు 2 గిన్నెలు ఇలా పడాయించు బాబు ఏమిటి పిచ్చి తండ్రి మడి కదురా మేము వేరే కాస్త ఆ మూల ఉడకేసుకుంటాం అదే ఆ కథ ఇక్కడ వేరే గిన్నెలు లేవు పినిగారు పిచ్చి తల్లి లేవంటే ఎలా బాబు కాస్త చూడు మరే ఈ సంఘ వంట మేమెలా తింటాం పినిగారు ఈ 3 రోజుల నుంచి ఒకే గోదావరిలో నీళ్లు అందరితో కలిసి తాగుతున్నారు ఒకే గాలి అందరితో కలిసి పీలుస్తున్నారు ఒకే దేవుడి దగ్గరికి ఒకే పడవలో వస్తున్నారు ఒకే గోదావరిలో నీళ్లు పంచుకోగాలింది ఒకే గిన్నెలో అన్నం పంచుకుంటే తప్ప అలా అడగవు మనుషులు అంతా ఒకటే నేను చెప్పు అయితే హీఈస్ కరెక్ట్ ఎస్ వీల్లేదు ఒకటే వంట అన్నట్టు పిన్ని గారు
మీ రాముడు. అదే రోజు నైవేద్యం పెట్టి మీరింగిల్ తింటారే ఆ దేవుడు. మీ కులం మాత్రం కాదండో రాజుల కులం. నాయన అక్షరలక్షలు చేసే మాట అన్నావు. అమ్మడు ఇక కాదనకు, సర్వం శ్రీ జగన్నాథం, పుణ్యక్షేత్రాలు అంతే. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంధు ఆహాహ ఏమనందు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంధు ఆహాహ ఏమనందు. గోదావరి గంగ నీరు తాగేరు కలిసి మీరు, అంగట్లు అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు. గోదావరి గంగ నీరు తాగేరు కలిసి మీరు, అంగట్లు అమ్ము బియ్యం కొంటారు కలిసి మీరు. ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం, ఆ నీటితోటి బియ్యం వండగని వచ్చు కయ్యం. అబ్బా ఇదేమి న్యాయం బహుచట్ట సాంప్రదాయం, అబ్బా ఇదేమి న్యాయం బహుచట్ట సాంప్రదాయం. ఈ గొణుగుచున్న ఘనులు కడుమూర్ఘ శిఖామణులు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు. అరే హాయ్ ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు, ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు. ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు, ఈ స్కూల్లో చదువునప్పుడు పుస్తకము మైల పడదు. కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప, కాదప్ప అల్లా తప్ప ఇహ చెల్లదు మీ గొప్ప. కాలము మారేనప్ప ఓ వెర్రి వెంగళ్ళప్ప, ఆలోచనలను పెంచు ఆవేశములను దించు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు. మొక్కున్నప్పుడు హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో ఎక్కున్నప్పుడు బస్సుల్లో చిక్కినప్పుడు. దేవుడికి మొక్కున్నప్పుడు హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో ఎక్కున్నప్పుడు బస్సుల్లో చిక్కినప్పుడు. హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు, హెచ్చన్న మాట రాదు తగ్గన్న మాట లేదు. సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు, సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు. కోపాలు సర్దుకోండి సాపాటు పంచుకోండి. ఓహో ఏమనందు. సమూహ భోజనంబు సంతోషమైన విందు, అంతస్తులన్నీ బంధు ఆహా ఏమనందు. ఈలోగా ఏం జరుగుతుందే, వంటిని కూడా వాళ్ళు తినేస్తారు. ఇంకా అరి చచ్చినా ఆ రిఫ్రా పళ్ళ అన్నం కూడా దొరకదు. నేను ఇలాగే చచ్చిపోతా. సెక్రటరీ సార్, నువ్వు ఇంత అసమర్థులు అనుకోలేదయ్యా. సార్ నో సార్, ఇప్పుడే వస్తాను. ఉండండి, నేను కూడా వస్తాను. కొంచెం అథారిటీ ఉంటే బెటరు. ఆగండి ఆగండి, మీరందరూ భోజనాలు కూర్చునే ముందు ఒక్క నిమిషం ఉపయోగపడ్డాను. హలో మిస్టర్ రామారావు. హలో, మై కంగ్రాచులేషన్. మిస్టర్ రామారావు, ఈ అడవిలో పిల్ల మేక బాధలు పడకుండా అద్భుతంగా వంటలు చేయించావు.
యూసీ మన భారతీయుల అందులోనూ ముఖ్యంగా మన ఆంధ్రుడి సాంప్రదాయం నీకు తెలుసుగా, అతిథుల్ని ముందుగా గౌరవించాలి. అది కాక పెద్దవారు, వారు కొంచెం ముందుగా భోజనం పంపించి తర్వాత మనం భోజనం చేద్దాం, వారు సంతోషిస్తారు. చెప్తాం చెప్తాం, మేము ఇలాగే వర్తిల్లాలని దీవిస్తారు కూడా. తప్పకుండా నాయన. ప్లీజ్ గోయబ్, మీ నక్క వినయాలకు ఇక్కడెవరు మురిసి బోల్తా పడరు. తనకమాలిన ధర్మం తప్పని మన పెద్దలే చెప్పారు. అంటే భోజనం పంపనంటావు? సరే అబ్బాయి, ఇంతవరకు ఊరుకున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ అధికారిగా నేను స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించి ఈ ఆహారాన్ని ప్రజల శ్రేయస్సు కొరకై జాతీయం చేస్తున్నాను. ప్రజలంటే ఎవరు? మేం కాదా? ఆ పెద్ద ఆయన. ఎస్ ఆఫ్ కోర్స్. సీత, పాతికేళ్ల క్రితమే నీ పోర్షను అయిపోవలసింది సీత. తిండి తేలేకపోగా ఫూల్స్ అవుతున్నారు నీ మహామంత్రులు. వీళ్ళు కాదు ఫూల్స్ అయ్యేది, వాళ్ళు ఉండి ఒక ట్రిక్ చేస్తారు. బ్రహ్మాత్రమా డాడీ? సెక్రటరీ, భోజనం పెడతారు, సూటి కడుగు. ఏ రామ, సూటిగా అడుగుతున్నాను. సెక్రటరీ సూటిగా చెబుతున్నారు భోజనం పెట్టరు అని. పెట్టరు? మా దగ్గర సామాన్లు ఏం లేవు. వాళ్ళ దగ్గర సామాన్లు ఏమీ లేవు. సెక్రటరీ సార్, నీ దగ్గర డబ్బుంది, బుద్ధి ఉంది, ఇంతమంది నౌకర్లు ఉన్నారు, డబ్బుతో పాటు తిండి గింజలు కూడా దించుకోవాలన్న ధ్యానం ఉండక్కర్లా. బిడ్డను వేణా, తల్లి వేణా, చాచా తండ్రి వేణా. సాధించక్కర్లేదు, కావాలంటే డబ్బు బాధిస్తామని చెప్పు. మమ్మల్ని అన్నవమ్మంటారా? అంటారా? ఇక్కడేం కొట్టు పెట్టుకోలే. పోలేదు, మా బాగా జరిగింది. మా పిల్ల గుక్కిడి పాలు అడిగితే. ఆల్ రైట్, నేనే మిమ్మల్ని జాయిన్ చేయగలగడం లేదు. మీలో ఏ ఒక్కరైనా సరే మీ వాటా అన్నం ఇస్తే వాటాకి 1000 రూపాయలు క్యాష్ ఇస్తారు. ఎవరైనా సరే ఒకటోసారి 1000 రూపాయలు, రెండోసారి 1000 రూపాయలు, 2000 ఇస్తా. 2000? ఆహా, భలే మంచి చౌక పేరము. తేరే బేరం కాదులే. 10,000, 10,000 ఒక భోజనానికి. 10,000? 10,000 లక్ష, ఒక లక్ష, 1,00,000 రూపాయలు. బాబాయ్ పిన్ని పదండి, ఈ గొప్పలతో మనకెందుకు. ఆగండి అమ్మా, మీకందరికీ నమస్కారం. ఇంతకాలం మిమ్మల్ని తిట్టి కసిరి అసహించుకున్న ఈ ద్రోహికి ఏం పెట్టొద్దు. నా బిడ్డ, ఒక్కగానొక బిడ్డ, ఇంకొంచెం తినమ్మా అంటే వద్దుపోనేది. ఈవేళ ఆకలి నాన్న అంటే పట్టాడు, అన్నం కొని పెట్టలేకపోతున్నాను. నా బిడ్డ మీ బిడ్డే అనుకుని దానికి మాత్రం అంత అన్నం పెట్టండి. రామం, వయసులో చిన్నవాడి అయినా నీది పెద్ద మనసుని ఒప్పుకుంటున్నాను. డబ్బుతో చాలా కొనవచ్చు కానీ అన్నీ కొనలేమన్నావు. పుట్టాడు డబ్బు, పట్టాడు అన్నం పెట్టదని హెచ్చరించాను. అహం నా కళ్ళు కప్పేసింది. ఇప్పుడు నిజమైన శాశ్వతమైన విలువలు తెలుసుకున్నాను. బాబు గారు, బాధపడకండి, మాకు మీ డబ్బు వద్దు ఏమొద్దు, మమ్మల్ని అందరినీ మనుషులుగా చూస్తే చాలు, అదే మాకు మీరు ఇచ్చే మర్యాద అభ్యాయత. మీరు మాకు అతిథులు, ఉన్నదే మనందరం కలిసి పంచుకుందాం. రండి. అన్నమాటే కదండి. అంటే ఇదంతా తాగుడు మూతలు. నాకు తెలిసిపోయిందిలే, మీ ఇద్దరు కలిసి ఆడిన ఆట దొంగ. ఇంకా కలిసేందుకు అమ్మాయి ఆకలి ఉంటుంది, ముందు అందరం భోజనం చేసి. సార్, ఒక ప్రార్థన. మామగారిని నిన్నే దహనం చేసి ఇవాళ ఆమెకు పాలు పోసి ఆ తర్వాత ఈ భోజనాన్ని ఆమె ప్రసాదంగా తీసుకుంటాం. వెరీ గుడ్, అది చాలా మంచిదయ్యా. నిన్న మీరంతా సంబరానికి వెళ్ళారా? బోట్లో నేను ఒక్కనే ఉన్నా, డబ్బు ముంచుకొచ్చింది, ప్రాణం పోయేటట్టుగా ఉంది. అలాంటప్పుడు నువ్వు అన్నట్లు కోర్టు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? ఆ బామ్మగారు ఎంత మంచిది అనుకున్నావు, కుంకుమ తీర్థం ఆ బైరాగతో పంపించి నన్ను బతికించింది. నీలాంటి కొడుకు ఉండటం నిజంగా నా అదృష్టం. నేను ఆమె కొడుకుని కాదండి, నన్ను చిన్నప్పుడే ఆమె చేరదీసి ఆదరించింది. వారి అబ్బాయి ఎక్కడున్నాడో కూడా ఆమెకు తెలియదు, అయినా ఆమె రామకోటి రాసిన పుణ్యం అంతా ఆమె కొడుక్కే దక్కాలని ఆమె కోరుకుంది. ఎంత ఉత్తమురాలు. బాబు పద, త్వరగా కాండ ముగించి వచ్చేద్దాం. ఏమయ్యా, ముసలి పక్కన చెప్పాడు.
పిల్లని కూడా తారపాస్ అవుతున్నాడు. మరి నాకది తొందర పడుకున్నాయనా? నేనున్నాగా. బాబు, బామగారి అబ్బాయి పేరు గోత్రం ఏమిటన్నారు? జంగమనేని భగవంతరావు గారు, రావిపళ్ళ గోత్రం. మమ యజమానస్య రావుపళ్ళ గోత్రస్య భగవంతరావు నామదేశ అస్య. ఆపండి. ఏమన్నారు? రావిపళ్ళ గోత్రం, జంగమనేని భగవంతరావు గారు, తండ్రి పేరు విష్ణువర్ధన్ రావు గారు. ఈమె పేరు సీతమ్మ కదూ? అవునండి. తెలియదండి, చిన్నప్పుడే పదేవేట కనిపించకుండా పారిపోయారు. నేనే రాము, ఆ ద్రోహిని నేను. కన్న తల్లికి కొరివి పెట్టలేని ద్రోహిని నేను. అమ్మో అమ్మో అమ్మో, ఆనాడు దరిద్రం అనుభవించలేక నీ నుంచి పారిపోయాను. డబ్బు గడించి నిన్ను సుఖపెట్టాలనుకున్నాను. గడించానమ్మా, కోటి రూపాయలు గడించాను. కానీ నిన్ను మర్చిపోయానమ్మా. నువ్వు ఏకాకివై దరిద్రం అనుభవిస్తూ కూడా నన్ను మర్చిపోలేదు. నా కోసం రామకోటి రాశావు. నువ్వు రాసిన ఒక్కొక్క రామనామం, ఒక్కొక్క రూపాయిగా నా దగ్గర చేరి నన్ను సుఖపెడతాయని తెలుసుకోలేకపోయాను. నువ్వు నన్ను క్షమించిన దేవుడు శిక్షించాడమ్మా. నేను తల్లి ప్రేమ కాదని పారిపోతే ఈవేళ నా బిడ్డకు ఆ తల్లి ప్రేమే కరువు అయిపోయింది. నిన్న నీకు ప్రాణగన్నం వస్తే నీ ఆయుష్ పోసి నన్ను బ్రతికించి నువ్వు వెళ్ళిపోయావు. ఎంత చల్లటి మనసమ్మా నీది. దేవతలాంటి నిన్ను మనిషిగా అయినా చూడకుండా రాయి గట్టి గోదావరిలో పారేయమన్నాను. బాబుగారు, ఊరుకోండి బాబుగారు, బాధపడకండి, లేవండి. అమ్మా అమ్మా అమ్మా, సీతమ్మ తల్లి, ఊరుకో ఊరుకో. మనం ఏడిస్తే మాత్రం పోయారా? ఊరుకోమ్మా. అయ్యా, మీ తల్లిగారిని ధ్యానించుకొని భగవంతునికి నమస్కరించి మీ తల్లిగారి అస్థికలను ఈ పవిత్ర గోదావరి జలాల్లో నిమజ్జనం చేయండి బాబు. అమ్మా బాబుగారు, బాబుగారు, బాబుగారు. నా దగ్గర లేదు, ఉన్నది ఒకటే మాత్రం ఉదయం ఆయన్ని తీసుకున్నారు. సరిగ్గా చూడు డాడీ. ఏమిటి, ఎక్కడ మందు చూసా? మందు ఏమిటి? అయ్యగారి మందు నాకేం తెలుసు? చూడండి, అయ్యో కళ్ళారా చూశాకైనా నమ్ము తల్లి. ఆనాడు మన డబ్బు కొట్టేసి మనకే ఇచ్చి నిన్ను నీ ఆస్తిని పట్టేయాలని చూశాడు. ఇవాళ పడవల్ని మాయం చేసి దొంగ నాటకం ఆడి నిన్ను లొంగ తీస్తున్నాడు. ఒకవేళ విడిచి కొడితే ఎందుకైనా మంచిదని మందు సీతగా చేశాడు. ఇంకా వీణ్ణి ఎలా నమ్మమంటారు తల్లి మీరు? సార్, ఎలా ఉంది సార్? వీడు ఈ ద్రోహి. గిరే, తుపాకీ. గిరే, తుపాకీ. ద్రోహి అని తెలిసినా కూడా శిక్షించకపోవడం మహాపాపం. ఎస్ సార్, మా శాంతి సార్. అతను ద్రోహి, నా మాత్రను దాచి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడా? ఇంకా ఎన్నాడు నా కళ్ళు మూసుకుని ఇలా కీరుబొమ్మలాగా ఆడిస్తావు రా? నిన్ను మామూలుగా కాలు చంపలరా? చిత్తగబొట్టి చిత్రం చేస్తాను. సార్ సార్, వదిలేయండి సార్. పగబట్టిన పామును వదలకూడదు రామా. జేబి కదిలేవో కాల్చి పారేస్తాను. సెక్రటరీ, నా చెవులు, నా కళ్ళు, నా సరస్వం అనుకున్న నా నమ్మిన బంటువే. నమ్మిన బంటు కాదు జేబి, నమ్మించిన బంటు. నా కళ్ళతో లోకాన్ని చూశావు, నా చెవులతో విన్నావు, నా బుద్ధితో ఆలోచించి వృద్ధికి వచ్చావు. నువ్విచ్చే ముష్టి 300 రూపాయల కోసం నీ కింద చాకరి చేసే సన్యాసిని అనుకున్నావా? సెక్రటరీ గారే కదా అని తేలిగ్గా మాట్లాడి ఇవాళ పోయి వాళ్లతో కలిసిపోతావా? మిస్టర్ జేబి, నీ టైం అయిపోయింది. ఇదిగో ఇప్పుడే నీ కూతురు నా కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. గిరి రామ్మా రా. అదిగో నీ గాలి, ఇదిగో ఇదిగో తాళి. కమాన్. కంగారు పడకు జేబీ, నేను నిన్ను చంపడానికి రాలేదు మిస్టర్.
పెళ్లికి వచ్చాం. గిరి పూజారిని తీసుకెళ్లి ఆ లాంచీ ఎక్కు. కొండ మీద ఆ దేవుడు, నేల మీద ఈ పెద్దలందరూ చూస్తుండగా సీతమెళ్ళు తాళి కట్టు. ఇది హిందూ ధర్మమోయ్. తాళి బొట్టుకు తిరుగులేదు. భారతనారి పాపం భర్తనెప్పుడూ కాదనదు. ఆ తర్వాత ఆస్తింత మంది పట్ల ఆ పంతులు లాక్క. అన్నానా ఓ మాట చెప్తే వినాలమ్మా. ఎటో ఎలా చూస్తారు పైన తహసీల్దార్ గారు ఆర్డర్ ఇచ్చారు. పనివ్వండి పనివ్వండి. కదిలారు కాల్ చేస్తాను. ఏం పర్వాలేదు, నీ తుపాకీలో ఒక్క గుండె ఉంది. మహా అయితే నన్ను కాలుస్తావు. నేను పడిపోయాక సెక్రటరీ, ఇక్కడున్న చిన్నలు పెద్దలు కలిసి ఆయుధాలతో కాదు వట్టి చేతులతో నీ నరాలు దారాలు దారాలుగా ఉడబీకి నీ కీలుకు కీలు విరిచి నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి కాగుకి కత్తలకి వేస్తాను. ఉద్రామా రావద్దు. ఆ తర్వాత వెనక నుంచి వాడు. మాంగళ్యం తంత్రం అదేదో ఉంటుంది అది చెప్పు. కమ్ టు ది పాయింట్. ఆరంభంలో జిజ్ఞాస పూర్తి అయిపోతే చెప్పు. క్షమించండి చూడండి, వీళ్ళందరూ నావాడు. నన్ను పెంచి పెద్ద చేసిన తల్లులు తండ్రులు. నేను కలెక్టర్నని తెలియగానే ఎలా దూరమైపోయాను. మీరు నన్ను ఆఫీసర్గా కుర్చీలో కూర్చోబెట్టి పూలమాలలు వేసేవారు. నా కథ మీకు, మీ కథ నాకు తెలిసేవి కాదు. అంతేకాదు
నాతో పాటు పనిచేసే ఆఫీసర్లు ఇతర పెద్దలు పెన్నులు గురించి తెలుసుకోవాలంటే ఇది ఒక మంచి మార్గం అనుకున్నా. అలా చేయబట్టే ఇలాంటి తీతాల గోత్రాలు లోతుపాతులు తెలిసాయి. రమణ్య 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 గారు, నేను మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఓది బంగారు, నన్ను గారు అనకూడదురా. అయితే బాబు గారు, మనం మనం అంతా ఒకటే అంటున్నారు కంట, మరి మీ చేపమ్మను మా రామం బాబుకి పెళ్లి చేస్తారా? మాట్లాడకూడదు. ఆ మాట మీరు అడగటానికి వీల్లేదు. ఏమంటున్నాను? ఆ మాట నేను అడగాలి. అర్థమైంది బాబు గారు, అర్థమైంది. ఏదో అవుతున్నా? ఏం లేదండి, ఇప్పటిదాకా ఆకలి నడుస్తుంటే. ఓ మర్చిపోయాను. అయితే ముందు ఇంటి పోయాను, ఆ తర్వాత పెళ్ళింది. ఆగండి ఆగండి. అనుపమానమై అతి సుందరమై తనలు చక్రమున ధగ ధగ మెరిసెడి ముదమున సీతాముది తల. అయ్యా ఇదే భద్రుడి శిరస్థానం. రఘుపతి ఉంగడి స్వామివారి పదాలు. చూడండి చారు పన్న పాతాల గోపుర ద్వారములను సుందరమై ఉండని అయ్యే సీతమ్మ పదాలు. నమస్కారం చేయండి. నయముగమ్మ ఇది ఏ భద్రాతి గౌతమి ఇదిగో చూడండి. వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్ధ్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే